ప్రారంభ ప్రార్థనతో మనం ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నీ కృపను బట్టి నీ దయను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మమ్మల్ని సజీవులకులో ఉంచి సజీవులైన మిమ్మును ఆరాధించుకోవడానికి మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, అర్హతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మమ్మల్ని మా తండ్రి నీ రక్తంతో కొన్నందుకు, నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన మా దేశమంతా కూడా స్వాతంత్రపు దినోత్సవం జరుపుకుంటున్నారు యేసయ్య. కానీ దేవా, మా హృదయాలు ఇంకనూ మా ప్రభా అంధకారంలో, బానిసత్వంలో ఉన్నాయి తండ్రి. కృపగల తండ్రి, మా దేశ ప్రజలందరినీ కూడా ఈ అంధకారం నుంచి, ఈ బానిసత్వం నుంచి విడుదల దయచేయమని బతిమాలు వేడుకుంటున్నాం ప్రభా. మా దేశ ప్రజలందరూ కూడా మీరు మాత్రమే నిజమైన దేవుడని, వేరే దేవుడు లేరని అందరూ తెలుసుకొని నిజమైన స్వాతంత్రాన్ని అందరూ కూడా అనుభవించడానికి, నిజమైన విడుదల అందరూ అనుభవించడానికి, ఆనందించడానికి సహాయం దయచేయమని బతిమాలు వేడుకుంటున్నాను. మరొక్కసారి మాకు ఇచ్చిన దినాన్ని బట్టి, మాకు ఇచ్చిన విడుదలను బట్టి, మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా కూడా మీ హస్తాలకు అప్పు చెప్తున్నాం ప్రభా. మాకు ఆశీర్వదకరంగా, మా ప్రజలకు దీవెనకరంగా దీన్ని మార్చమని, మీకు మహిమకరంగా సమస్తం జరుగునట్లు మీరు కృప చూయించమని యేసయ్య శక్తిగల నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతించుకుందాం. మాతో పాటు చప్పట్లు కొడుతూ మీరు లిరిక్స్ చూస్తూ పాడవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రించి కీర్తించి కొనియాడదాం, మనసార స్తుతించి గణపడుతును అన్న పాట పాడుకొని దేవుని స్తుతించుకుందాం. స్తోత్రించి కీర్తించి కొనియాడదాం, మనసార స్తుతించి గణపరచదాం. స్తోత్రించి కీర్తించి కొనియాడదాం, మనసార స్తుతించి గణపరచదాం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవాని నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా.
స్తోత్రం. ఈ సమయంలో మరొక పాట పాడుకుని ప్రభు నమ స్తుతించుకున్నాం. దేవ మహోన్నతుడ ప్రభు నీకే స్తోత్రం అనే పాట పాడుతుండగా మాతో కలిసి చెప్పలు కొడుతూ ప్రభు నామను స్తుతించాలని కోరుతున్నాను. స్తుతించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవ మహోన్నతుడా ప్రభునికే స్తోత్రము. దేవ మహోన్నతుడా ప్రభునికే స్తోత్రము. Yeah.
స్వస్థతనిచ్చు దేవుడు నీవే నాను దైవము సమకూర్చెదము సకలము నాకై నీవే నా ప్రాణము పడదాం అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధి గౌరవిస్తూ ఆరాధనలోనికి వెళ్దాం. ఎక్కడ ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తారో వారి మధ్య నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మాటలు సత్యం. మన హృదయాంతరంగములతో ప్రభును ఆరాధించుకుందాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామమున ఆమేన్. కీర్తనల గ్రంథము 61వ కీర్తన ప్రారంభము నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములకు చదువుకుందాం. 61వ కీర్తన ప్రారంభము నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములకు చదువుకుందాం. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించున్నావు. నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామము నిత్యము కీర్తించదను. ఆమేన్. మన హృదయాలెత్తి మన స్వరాలెత్తి ప్రభుని ఆరాధిద్దాం. ఇచ్చాకటి దినాన ప్రభుని ఆరాధించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మన దేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవునికి వందనాలు చెప్పే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్న సత్యస్వరూపి అయిన దేవా, నిజమైన స్వతంత్రత నిన్ను ఆరాధిస్తున్నని బిడలికి నువ్వు దయచేయించినందుకు నీకు స్తోత్రం. ఓ దేవా తండ్రివిగా కుమారునివిగా పరిశుద్ధాత్మ దేవునిగా మాకు ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు నీకు చెల్లించుచున్నాం. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పటికీ స్తుతులు కూడా కోరుకొనిచ్చున్న నీకు అనేక స్తోత్రాలయ్యా. నువ్వు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నామయ్యా.
ఇంతకంటే గొప్ప ఆరాధన, ఇంతకంటే శ్రేష్టమైన ఆరాధన పరలోకమందు 24 పెద్దలు పరిశుద్ధులు 4 జీవు నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనిచ్చిన నీకు అనేక స్తోత్రాలయ్యా. స్వామి, ఈ అల్పమైన ఆరాధన అంగీకరించడానికి మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. మీ ఆత్మతో మమ్మల్ని సంధించండి. నీకు ఇష్టమైన బలి అర్పణ మేము అర్పించినట్లు ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై హృదయాలెత్తి స్వరాలెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఆయన యోగ్యుడు, ఆయన ఆరాధన, ఆయన ఆరాధించే యోగ్యత మనకి లేకపోయినా తన కుమారుడితో ఆయన తన కుమారుని బలి యాగము ద్వారా ఆ యోగ్యతను మనకు అనుగ్రహించి ఆయన అబ్బా తండ్రి ఆయన సింహాసనముపై ఆసీనుడై ఉన్న ఆ పరిశుద్ధుడైన తండ్రిని పరిశుద్ధమైన హృదయాలతో పరిశుద్ధమైన స్వరాలతో గలమెత్తి ఆరాధించే యోగ్యత అనుగ్రహించిన దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరుమకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను అందరం ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరుమకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఎన్ని మేళ్ళు ఎన్ని మేళ్ళు ఎన్ని దీవెనలు ఎంత సత్యమా దేవా. మా ఎడల తండ్రి నీవు చూపిన ఆ ప్రేమకై నీ జాలికై నీకేమివ్వగలను స్వామి. దినమంతా ఆయన చేతులు చాపి ఆయన రెక్కల క్రింద మనల్ని కాపాడుచున్న ప్రభుని స్తుతిదాం, ఆయన ఆరాధిద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవా. నీ సిలువ నీడన నాకు నిత్య జీవం అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం. దేవా నీ రెక్కల క్రింద నాకు రక్షణ అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం అని ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధిద్దాం దినమెల్ల నీ
చేతులు చాపి నీ కౌగిలిలు కాపాడుచుంటివే దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలు కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ను తింతును ఆత్మీయంగా ధనవంతులుగా చేయడానికి శారీరకంగా ధనవంతులుగా చేయడానికి నాయన జ్ఞానములో ధనవంతులుగా చేయడానికి మమ్మల్ని అన్ని విషయముల్లో ధనవంతులుగా సంపన్నులుగా చేయడానికి నీవే దరిద్రుడవయ్యావయ్యా నీ స్థితి సంపన్నమైన స్థితి అది నీదయ్యా ఆ నీ స్థితి నా స్థితిగా చేయడానికి నా స్థితిని నీ స్థితిగా చేసుకున్నావయ్యా నా స్థితిని నువ్వు అనుభవించావయ్యా నా కొరకు సిలువలో నా స్థితిని అనుభవించిన తండ్రి నీ మహిమ సంపన్న స్థితిని నాకు అనుగ్రహించావు స్వామి నీకు స్తోత్రాలని ప్రభుని ఆరాధిద్దాం ధనవంతులుగా చేరకు నీవు దారిద్ర్యతను అనుభవించినావు నన్ను ధనవంతులుగా చేయుటకు నీవు దారిద్ర్యతను ఈ స్థితికై
అర్హుడా నీకే గౌనుడా జగద్రక్షక మహామహిమలు నిత్యము నివాసముంటూ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నా మహాగణుడా మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఆ మహాపరిశుద్ధుడు మనతో ఉండడం ఏంటి, ఇది ఎంత ధన్యత, ఎంత గొప్ప యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. యోగ్యుడైన ప్రభు మనతో ఉండడమే మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప యోగ్యత. ఆ గనుడు ఘనహీనులమైన మనలో నివాసం ఉండడానికి మనలోనికి రావడమే మనకి గొప్ప ఘనత. మాటలు చాలునా ప్రభువా, పాటలు చాలునా నాయనా, నిన్ను స్తుతించి ఆరాధించడానికి భాష సరిపోదయ్యా. పదివేల భాషలతో నిన్ను స్తుతించిన నీ రుణం తీర్చుకోలేమయ్యా. వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించండి, ప్రభుని స్తుతించండి. స్తోత్రం స్తోత్రం. పూర్తిగా సర్వారాధనలోనికి ప్రవేశించినప్పుడు అపరిశుద్ధుడైన మహాపరిశుద్ధుని యొక్క ప్రసన్నత సన్నిధి మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మన మలినములను అపరిశుద్ధ వెలుగులో ఆయన రక్తముతో కడుక్కుంటూ మనకెంతో ధన్యత, మనకెంతో మేలు. నాలో పాపం లేదు అనుకునేవాడు మోసములో పడిపోవునని ఆయన వాక్యం సెలవిస్తుంది. తన అతిక్రమలకు పరిహారము పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఎవరి పాపములైతే వారిపైన మోపబడవో, ఎవరైతే వారి పాపమును బట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి ఆయన యొక్క క్షమాపణ పొందుకుంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్టి ధన్యకరమైన స్థితిని మనమందరం పొందుకునేలాగున ఆయన సన్నిధిలో ఆయన సముఖములో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వేదము నా వెనుక చెప్పండి. ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపలమైన మాటను బట్టి వినుటను బట్టి పాపలమైన వినుటను బట్టి తలంపులు బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుట
మేము అయోగ్యులమయ్యా. మమ్మను క్షమించు. నీ కుమారు పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఎందరైతే యథార్థంగా వారన్ని పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వేస్తున్నారు, వారందరి పాపములు ప్రభు క్షమిస్తున్నాడు. శిక్షించడానికి ఇష్టపడని వాడు మన తండ్రి, మన పాపలు మరెప్పటికి నీ జ్ఞాపకము చేసుకున్నాను వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వేసిన ప్రతి పాపము ఇప్పుడే ఆయన కుమారుని రక్తంతో కడిగి మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఇది ప్రేమ కలిగిన తండ్రిని, కృప కలిగిన తండ్రిని నిత్యము స్తుతించుకుందాము. నా వెనుక చెప్పండి, ఓ దేవా నీవు పరిశుద్ధుడవై యునందున పాపినైనా నన్ను అసహించుకొనవలసింది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. సమస్త మహిమ ఘనత స్తుతి ఆరాధన యేసు ప్రభుల వారి నామంలో మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమే. వాక్యం చదువుకుందాం. అన్ని దేవుని తలంచుకునుచు పాత నిబంధన పాఠ్య భాగము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. గిరులను జగ్గగా సదమాలంబగు దైవానాము సర్వదాను నిచేయను నీతిగల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించు తండ్రిని దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనములు చదువుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి కాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకుని సువార్తల పాఠ్యభాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనమును మనం దినున పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. వాక్యం ఎంత పర్యంతము. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుని పత్రికల పాఠ్యభాగము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనమును మన మధ్యన ఉన్నటువంటి తల్లిగారు చదివి వినిపిస్తారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. సర్వాశక్తికమేలో కనిషం ఆత్మయే సుతి తండ్రిని కృపామగునాయే కాదేవో
పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికల పాఠ్య భాగము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఈ వాక్యం ఎంత పర్యంతం. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చెల్లించుకుందాం. నా వెనుక చెప్పండి, త్రియేక దేవుడు అయిన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు ఈ మీ గ్రంథమును మాకు దయచేసి ఉన్నారు. కాబట్టి మీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ గ్రంథములో ఏమిచ్చినావు గనుక మీకనేక వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అలాగే మనందరం మన విశ్వాసాన్ని ఒప్పుకుందాం. నా వెనుక చెప్పండి, భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన అదృశ్య లోకములకు దిగనని చనిపోయిన వారిలో నుండి మూడో దినము లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నా. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియులరా, ఈ సమయంలో మనమందరం కలిసి ఒక పాట పాడుకుని ప్రభునామం స్తుతించుకుందాం. అనంతరం మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. బిడ్డలు పాడుతూ ఉండగా మాతో కలిసి చప్పట్లు కొడుతూ లిరిక్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభునామం స్తుతించాలని కోరుతున్నాను. నా ఆశ్రయదుర్గమా నన్ను రక్షించు దైవం నీవే అనే పాట పాడుతూ ప్రభునామని స్తుతించుకుందాం. చప్పట్లు కొడుతూ పాడదాం. నన్ను రక్షించు దైవం నీవే. నా ఆశ్రయదుర్గమా నన్ను రక్షించు దైవం నీవే. మహోన్నతమైన మహిమకు అర్హుడము, మహోన్నతమైన గంభీరమైన మహిమకు అర్హుడము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆశ్రయదుర్గమా నన్ను రక్షించు దైవం నీవే. నా ఆశ్రయదుర్గమా నన్ను రక్షించు దైవం నీవే.
రక్షించు దైవం నీవే నా ఆశ్రయదుర్గమా నన్ను రక్షించు దైవం నీవే బలహీన సమయమైనా ఎటువంటి అనారోగ్యమైనా ఆయన దయ మనపై చూపి మనల్ని స్వస్థపరిచి బలపరిచి లేవనెత్తే దేవుడు ప్రభుని స్తుతిస్తూ పాడదాం స్తుతించెదను నా జీవిత కాలమంత నిన్ను పాడి స్తుతించెదను లెక్కకు మించిన మేలులకై రాజను స్తుతించెదను లెక్కకు మించిన మేలులకై రాజను స్తుతించెదను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన ఆరాధనకు విచ్చేసిన మీకెల్లరికను ప్రభు దీవిన ఆశీర్వాదాలు ప్రభు మెండుగా అనుగ్రహించునుగాక.
ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశానికి స్వాతంత్రంతో వచ్చినటువంటి దినము, మన ఆత్మలకి స్వతంత్రత అనుగ్రహించిన వాడు యేసు ప్రభు, మనకి నిత్య జీవాన్ని మోక్ష వాక్యాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్తూ, ఆయన ఒక దినాన్న ఇలాగనే చర్చిలో వాక్యం చదవడానికి ఆయనకి వాక్యం ఇచ్చి పిలిచారట. అప్పుడు ఆయన మైక్ పట్టుకుని ఇట్లా చదివాడట, చెరలో ఉన్న వాడిని విడిపించడానికి, ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి, గ్రుడ్డి వారికి దృష్టి కలగజేయడానికి, బానిసల్ని స్వతంత్రులుగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని చదివాడు. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు కొరకు ముందుగా ప్రవచింపబడిన ప్రవచనమును ప్రభువే స్వయంగా చదివి వారి వినికిడిలో ఇది నెరవేరును అని ప్రభు అక్కడ చెప్పడం మనం చూస్తాం. నప్పుడు దేవుని బిడ్డలారా, ద ఇయర్ ఆఫ్ జూబిలీ, దేవుడు మనకి హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ద ఇయర్ ఆఫ్ జూబిలీ, హితవత్సరం అంటే మీకు అర్థం అవ్వాలి. ఎవరినైనా బానిసలుగా ఒక యజమానుడు ధనమిచ్చి బానిసగా చేసుకున్నప్పుడు దేవుడు ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని వాక్య ప్రకారము దేవుడు అంటాడు, వారిని ఆ హితవత్సరపు దినాన్న నువ్వు ఎంత పెట్టు కొనుక్కున్నా సరే వదిలేయాలి, వారిని విడిపించాలి బానిసత్వం నుంచి. ఒకవేళ అతను నీ ఇంట్లోనే ఉండిపోతాను అని అంటే పనివాడిగా ఉంచుకో, లేకపోతే మాత్రము 7వ సంవత్సరం అందు తప్పకుండా తన్ని వదిలేయాలి, విడుదలను గ్రహించాలి. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనకి విడుదలను గురించినటువంటి కాలంలో, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని పొందుకుని ఆ రక్షణ భాగ్యము ద్వారా మనము ఆయన కృపను ఆనందిస్తున్న కాలంలో, కృపకాలంలో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. విడుదల పొందుకొని ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. నిజమైన స్వతంత్రతను అనుభవిస్తున్న వారమై ఉన్నాం. పాపము మరణము నుండి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు దేవుడు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన దేవా, ఈ చక్కటి సమయంలో నీ మాటలు మాకు వినిపించండి. దేవా, నీ మాటలు మా జీవితాలకి తండ్రి మహిమనిస్తాయి, సఫలతనిస్తాయి. నీ మాటలు మా జీవితాలకి ఒక దర్శనాన్ని, ఒక గురిని ఇస్తాయి. నీ మాటలు మా జీవితాలకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాయి అని ఉన్నతమైన మాటలను మాకు వినిపించి మా జీవితాల్ని సఫలీకృతము చేయమని యేసు ప్రభులు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ లోకములో మనము చూస్తున్న ప్రతీదీ కూడా ఒక ఐడియానే. ఐడియా అంటే సిమ్ కార్డ్ అనుకోకండి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఒక మనిషికి పుట్టిన ఆలోచన ఈ సూట్, ఒక మనిషికి వచ్చిన ఆలోచన ఈ టై, ఒక మనిషికి వచ్చిన ఆలోచన ఈ బైబిల్ స్టాండ్, దిస్ ఇస్ సమ్ వన్స్ ఐడియా. ఈ ఫ్యాన్, ఈ లైట్, ఈ మైక్, ఈ స్పీకర్, ఈ కార్పెట్, ఈ చైర్స్, ఇవన్నీ ఒక మనిషికి వచ్చిన ఐడియాస్ అండి. నా ప్రియదేవుని బిడ్డలారా, మనము చూస్తున్న ప్రతీదీ కూడా ఒకరి ఐడియా. అది రోడ్లు ఒక మనిషికి వచ్చిన ఐడియా, కార్ ఒక మనిషికి వచ్చిన ఐడియా. మొట్టమొదటి కార్ తయారు చేసిన ఆయన ఫోర్డ్, ఆయన మనసులో పుట్టిన ఐడియానే కార్. నా ప్రియదేవుని బిడ్డలారా, ఏరోప్లైన్ రైట్ బ్రదర్స్కి వచ్చినటువంటి ఐడియా. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇట్లా మీరు చూస్తే ప్రతీదీ కూడా స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్, మొబైల్ ఫోన్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఐడియా. ఇంకా చెప్పాలా, మనము ఏదైతే మన దేశం గురించి గర్వంగా చెప్పుకుంటున్నామో, ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ద డెమోక్రసీ ఈజ్ ఆల్సో సమ్ వన్స్ ఐడియా. నా ప్రియదేవుని బిడ్డలారా, ప్రజారాజ్యం అంటాం. ఎలా పరిపాలించాలో తెలియక రాజులు తలలు బద్దలు కొట్టుకుని ఉంటే సోక్రటీస్కి ఒక ఐడియా వచ్చింది. మా అమ్మ ఎప్పుడెప్పుడు ఆడుకుంటూ మధ్యలో సడన్గా అని అంటది, అంటే దానికి ఏదో ఒక ఐడియా వచ్చినట్టు.
అది వీడియోలు చూస్తుందేమో పిల్లల వీడియోలు, దాంట్లో ఆ పిల్లల్ని చూసి సడన్గా మధ్యలో దీనికి ఏదో ఐడియా వచ్చినట్టు హా అని చెప్పి వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. ఏదో ఐడియా వచ్చినట్టు దానికి. ఒకరోజు సాక్రటీస్ అట్లా అన్నాడట, అన్నాడట సాక్రటీస్. ఆయనకు వచ్చిన ఐడియాయే, ఈరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం డెమోక్రసీ. యూఆర్ సెలబ్రేటింగ్ అవర్ డెమోక్రసీ యూనో. నా ప్రీతమైన బిడ్డలారా, సో ఐడియాస్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఐడియాస్ కంట్రోల్ ఎవ్రీథింగ్. అన్నిటినీ నడిపిస్తుంది, అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది ఐడియా. నా ప్రీతమైన బిడ్డలారా, ఐడియా రూల్స్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తుంది చచ్చిపోయిన సాక్రటీస్ ఐడియా. నా ప్రీతమైన బిడ్డలారా, కానీ ఈరోజు అవన్నీ చెప్పడానికి కాదు, ఈ ఐడియా గురించి చెప్తుంది. యు ఆర్ గాడ్స్ ఐడియా. నువ్వు దేవుని మనసులో పుట్టిన ఐడియావి. నా ప్రీతమైన బిడ్డలారా, యు ఆర్ గాడ్స్ ఐడియా. 20వ శతాబ్దంలో నా పనిని చేయడానికి ఏం చేయాలి నేను భూమి మీద నా పనిని సంప. అప్పుడు దేవుడు అన్నాడట, క్రిసోస్టమ్ని భూమి మీద పుట్టిద్దాం, నిన్ను పుట్టిద్దాం. నా ప్రీతమైన బిడ్డలారా, నువ్వు ప్రమాదవశాత్తు భూమి మీద పుట్టలే, నువ్వు దేవుని యొక్క ప్రయోగంగా భూమి మీద పుట్టలే. ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, క్రిసోస్టమ్ని భూమి మీద పుట్టించి. యు ఆర్ నాట్ ఎన్ ఎక్స్పెరిమెంట్, యు ఆర్ నాట్ ఎ బయోలాజికల్ యాక్సిడెంట్. నువ్వు ప్రమాదవశాత్తు భూమి మీద జన్మించలేదు, నువ్వు పొరపాటున భూమి మీద జన్మించలేదు. అప్పుడు ఇదేమని బిడ్డలారా, నీ బ్రతుకు పొరపాటున భూమి మీదకి వచ్చి పడ్డది కాదు. యు ఆర్ గాడ్స్ ఐడియా. అందుకే నువ్వు సూపర్. నా ప్రీతమైన బిడ్డలారా, యు ఆర్ నాట్ సమ్వన్స్ ఐడియా, యు ఆర్ గాడ్స్ ఐడియా. నువ్వు ఏదో మనిషికి పుట్టిన ఆలోచనవి కాదు, నువ్వు దేవుని మనసులో పుట్టిన ఆలోచన. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు తల్లి గర్భమున పిండాకృతి కాకమునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎట్లా తెలుసు ఆయనకి? బికాజ్ యు ఆర్ హిజ్ ఐడియా. ఫస్ట్ నీ తల్లి గర్భంలో పుట్టక మునిపే ఆయన మనసులో పుట్టిన ఐడియావి నువ్వు. యు ఆర్ గాడ్స్ ఐడియా. అండ్ దాట్స్ ద రీజన్ వై సక్సెస్ ఈజ్ ఇన్విటబుల్ టు యూ. అందుకే నువ్వు సఫలం అవడం అన్నది అది అనివార్యము. ఇఫ్ యు ఆర్ గాడ్స్ ఐడియా, నేను నమ్ముతున్నాను, ఐ బిలీవ్ God's ideas will never fail. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు నిష్ఫలము కానేరవని నేను ఎరుగుదును. యోబు అంటాడన్నమాట, యువర్ గాడ్స్ ఐడియా. నువ్వు దేవుని మనసులో పుట్టిన ఆలోచనవి. దేవుని మనసులో పుట్టిన ఆలోచనకి ఎంత పవర్ దేవుడు ఇచ్చాడంటే నీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. యువర్ గాడ్స్ ఐడియా అండ్ you will have an idea. Neeku konni aalochanalu vastayi, neeku konni ideas vastayi. Gaani apridhan bidlara, you should not follow your ideas. Because you are a God's idea, you should follow his idea. Adhamavutundani nenu cheppe maata, nuvu devuni aalochanavu kabatti నువ్వు దేవుని చిత్తం ఏదో దానిని జరిగించడం ద్వారా సక్సెస్ అవుతా, కానీ నీ మనసులో పుట్టిన ఐడియాస్, నీ మనసులో పుట్టిన ఆలోచనలు జరిగించడం ద్వారా నువ్వు సక్సెస్ అవ్వు. బికాజ్ యువర్ గాడ్స్ ఐడియా. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈ ఫ్యాన్ నేను ఎందుకొరకైతే దాన్ని తయారు చేశాను, ఆ పని చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. దేవుడు మనందరి పట్ల ఒక ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. నా ప్రీతమైన బిడ్డలారా, ఒక ఉద్దేశ్యముతో మనల్ని లోకానికి పంపించాడు. ఈరోజు వాక్యం వింటున్న మీకు ఒక మాట నేను వాక్యంలోనికి వెళ్ళే ముందు చెప్పాలి. ఎందుకనంటే ఇది యాక్చువల్గా అయితే ఈరోజు యూత్ రిట్రీట్ జరగాలి, మార్నింగ్ 10 to 4 PM. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇవ్వని కారణాన మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసుకోలేము. కాబట్టి మేము 2 ఆరాధనలు కానీ యథావిధిగా పెట్టేస్తాం. లేకపోతే యవన బిడ్డలు స్కిట్స్ కొరియోస్ తోటి సిద్ధపడి ఉన్నారు చక్కగా. చాలా క్విజ్ కార్యక్రమం కానీ చాలా చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కానీ
ఆఖరి క్షణాన మరి నీళ్లు జల్లేశారు. కానీ ఏదేమైనప్పటికీ అట్లీస్ట్ ఇది నాన్న దేవుని ఆరాధించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. దాట్ ఈజ్ ఎనఫ్. దేవుని ఆరాధించడం కంటే గొప్పది ఏది లేదు. గొరియోలు స్కిట్లు క్విజులు కంటే దేవుని ఆరాధించడమే గొప్ప. దేవుని వాక్యం వినే అవకాశం మనకుందా లేదా? ఇది ఆదివారము. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మనమందరం కొన్ని వేల మంది వస్తారు. ఘనమైన యూత్ రిట్రీట్ జరుపుకుంటాం ప్రియులార గ్రౌండ్స్లో. దేవుడు ఈ సంవత్సరం మనకి ఎలాగునైనా అవకాశం ఇచ్చాడు. గతించిన సంవత్సరం అయితే అవకాశం కూడా లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు చెప్దాం. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకు యూత్ రిట్రీట్ గుచ్చినటువంటి సంభాషణ తీసుకొస్తున్నానంటే, ఈరోజు నేను చెప్పే వాక్యము దేవుడు నాకు ఎప్పుడూ ఆగస్ట్ 15 కొరకు యవనస్తుల కొరకు అందించాడు. సో గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ మీ లాంగ్ బిఫోర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు ఎప్పుడో దేవుడు ఈ వాక్యాన్ని నాకు అందించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సో ఈ మాటలు ఎక్కువగా యవనస్తులకి టచ్ అయినట్లు ఉంటాయి. తప్పులేదు, ఎందుకంటే మీ కొరకైవి. మీరు వీటిని చాలా సీరియస్గా తీసుకోవాలి కూడా. అంటే 70 సంవత్సరాల వాళ్ళకి అవసరం లేదా అని అంటే కావాలి. ఎందుకంటే 70 సంవత్సరాలు భూమి మీద జీవిస్తూ కూడా నేను దేవుని ఒక ఐడియాని అని తెలుసుకోని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యువర్ గాడ్స్ ఐడియా అండ్ సమ్ ఆఫ్ ఐడియాస్ ఈజ్ ఈక్వల్ టు ప్లాన్. కొన్ని ఐడియాస్ కలిస్తే దాన్ని అంటారు ప్లాన్ అంటారు. యువర్ గాడ్స్ ఐడియా, ఐఎమ్ గాడ్స్ ఐడియా. నువ్వు దేవుని మనసులో పుట్టిన ఆలోచన, నేను దేవుని మనసులో పుట్టిన ఆలోచన, నువ్వు దేవుని మనసులో మనమందరము కలిసినప్పుడు దేవుడు అదే అంటాడు. ఆయన మహా గొప్ప ప్రణాళికను రచించాడట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రణాళికలో నీ వంతు పనిని నువ్వు చేయడానికి దేవుడు నిన్ను పర్టికులర్ టైంలో భూమి మీదకి పంపించాడు. నెంబర్ 2, రెండవదిగా నేను చెప్పాలనుకుంటుంది, దేవుని మనసులో పుట్టిన ఐడియావి నువ్వు. అండ్ గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ విజన్. దేవుడు నీకు ఒక దర్శనము, దేవుడు నీకు ఒక దర్శనమునిస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఎడలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంటే నీ జీవితానికి ఒక దర్శనము ఉన్నది. విజన్, విజన్. అమ్మా, కళ్ళు లేనోళ్ళనైనా దేవుడు వాడుకుంటాడు, కానీ దర్శనం లేనోళ్ళని దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే కళ్ళు లేకపోతే దృష్టి లేకపోవచ్చు, కానీ హృదయంలో హృదయంతో చూసేది దర్శనం, కళ్ళతో చూసేది దృష్టి. ప్రిల్లరా, కళ్ళు లేనోళ్ళని దృష్టి లేనోళ్ళనైనా దేవుడు వాడుకుంటాడు, కానీ దర్శనం లేనోళ్ళు దేవుడు వాడుకోడు. యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. నీకు ఒక దర్శనము ఉండాలి. చాలామంది ప్రియులరా దర్శనము లేని వారి వలె ఉంటారు. కానీ నేను ఎందుకు ఆ ముందు మాటలు చెప్పానో తెలుసా? నీవు కనుక దేవుని మనసులో పుట్టిన ఆలోచనవైతే నీకు భూమి మీద ఒక పని ఉంది. అంటే నీకు ఒక దర్శనముంది. యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, సో సైట్ మీన్స్ ఫంక్షన్ ఆఫ్ ఐస్, విజన్ మీన్స్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్. నా ప్రియ దేవుని బిడ్డలారా, సో గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ పర్పస్. దేవుడు ప్రతిదాన్ని ఒక ఉద్దేశముతో సృష్టించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినాలి. దేవుడు సృష్టించినది ఏది కూడా అందంగా ఉండడానికి సృష్టించలే, కానీ అవి దేవుడు పలానా పని కొరకు దానిని సృష్టించినప్పుడు ఆ పనిని అవి సంపూర్తి చేస్తున్నప్పుడు అందంగా కనబడతాయి మనకంతే. ఎవ్రీథింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ హ్యాస్ ఎ పర్పస్. వేటిని కూడా దేవుడు వినోదం కొరకు సృష్టించలేదండి. సూర్యుడు చాలా అందంగా కనబడతాడు, నో డౌట్. కానీ సూర్యుడు తన పనిని తను చేస్తున్నప్పుడు చాలా అందంగా కనబడుతున్నాడు. సూర్యుడు ఒక పని నిమిత్తము దేవుడు ఈ సృష్టిలో పెట్టాడండి. అదేంటంటే వేడివ్వాలి, వెలుగివ్వాలి. ఆ రెండు ఇస్తున్నప్పుడు సూర్యుడు నీకు అందంగా కనబడతాడు. దోమలు, చీమలు, ఏలకలు, పిల్లులు, కుక్కలు, ఆఖరికి నీ కంటికి కనబడని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఒక పని ఉందండి. ఆఖరికి మీకు పువ్వులు అందంగా కనబడతాయి కదా. అందం కొరకు దేవుడు సృష్టించాడని పొరపడిపోతారేమో. అవి ఆకర్షణీయంగా ఉంటే వచ్చి దాంట్లో ఉన్నటువంటి ఆ విత్తనాల్ని
వాటితో పాటు తీసుకుని వెళ్తాయి. ఏంటవి? ఆ బటర్ఫ్లైస్, ఆ సీతకోక చిలుకలు, ఆ బీస్ తీసుకుని వెళ్తాయి. తద్వారా ఆ ప్లాంట్స్ ఇంకా రకరకాల చోట్ల, తద్వారా గార్డెన్ విస్తరి. యూనో, పువ్వులు అందంగా ఉండడానికి కూడా ఒక పని ఉంది. అంటే అది ఒక పని నిమిత్తమై సృష్టింపబడింది. ఆ పని చేస్తున్నప్పుడు నీకు అందంగా కనిపించవచ్చు. యవనస్తులందరికీ నేను చెప్తున్నాను, నీవు దేవుని మనసులో పుట్టిన గొప్ప ఐడియావి. నువ్వు ఖచ్చితంగా సఫలీకృతమై తీరుతావు. సక్సెస్ ఈజ్ ఇన్విటబుల్ బికాస్ నీవు దేవుని యొక్క ఆలోచన, దేవుని మనసులో పుట్టిన ఐడియా. అయితే నీకొక పని దేవుడు ఇచ్చాడు, నీకొక దర్శనము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సో యు ఆర్ నాట్ ఎ మిస్టేక్. గాడ్ వాంట్స్ యూ టు నో వాట్ యు ఆర్ బాన్ టు డూ. నువ్వు ఎందు కొరకు ఈ లోకంలో, ఏ పని చేయడం కొరకు నువ్వు ఈ భూమి మీద పుట్టవో నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు కండి ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకి ఇచ్చినటువంటి దర్శనాన్ని యోసేపు చూసి ఆ దర్శనం కొరకు పరిగెత్తాడు, పనిచేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా అండి ఎంటర్టైన్మెంట్ కొరకు ఎవరిని భూమి మీద పుట్టించడు, వినోదం కొరకు నీకు జీవితం ఇవ్వలేదు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు క్రైస్తవులు సినిమా చూడకూడదు? ఆ గాడ్, ద గాడ్ వి సీ ఇన్ ద బైబిల్ ఈజ్ నెవర్ ఎన్ ఎంటర్టైనర్. దేవుడు బైబిల్ గ్రంథంలో మాకు కనబడే దేవుడు ఎప్పుడు కూడా వినోదాన్ని పంచి ఇవ్వలేదు, విజన్నే ఇచ్చాడు. వినోదాన్ని కాదు, విజన్, దర్శనం, పని. నువ్వు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎప్పుడు చూసినా, ఆయన ఎప్పుడు ప్రత్యక్షమైనా కూడా నా సుందర రూపాన్ని అబ్రహాము చూడ్డానికి, చూపించడానికి వచ్చాను, సొదొమ గొమొర్ర గురించి చెప్పడానికి వచ్చాడు వాళ్ళ ఇంటికి దేవుడు. సొదొమ గొమొర్ర నాశనం చేయబోతున్నానని చెప్పడానికి వచ్చాడు. అబ్రహాముకి కలగబోయే వాగ్దానమును ఇంకా వివరించి చెప్పడం. దేవుడు ఎప్పుడు కూడా ప్రియులరా, తన ప్రత్యక్షతను మీరు చూడండి, మోషేకి పొదలో మండుచున్న అగ్నిగా కనబడ్డాడు, యెహోషువకు సైన్యములకు అధిపతిగా కనిపించాడు, బాప్తిస్మ ఇచ్చి యోహానికి గొర్రెపిల్లగా కనిపించాడు. ఆయన ప్రత్యక్షత ఎప్పుడు కూడా మనకి బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ఒక పని కొరకు, ఒక పని చేసిన వాడిగా, ఒక పని చేస్తున్నవాడిగా, ఒక పని చేయబోతున్నవాడిగా, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన ఎప్పుడు ప్రత్యక్షమైనా కూడా ఏదో పని చేస్తున్నవాడిలాగా కనబడతాడు. యవనస్తులు చెప్పండి, పని పాట లేకుండా ఉండొచ్చా మనం? మరి యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. నీ జీవితానికి ఒక దర్శనము ఉండాలి, ఎందుకంటే నీ కొరకు దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు భూమి మీద ఎందుకు పుట్టావు? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఒక చేమ పట్లే దేవునికి ఒక పర్పస్ ఉంటే నీ పట్ల ఒక పర్పస్ లేదా? ఒక ఉద్దేశం లేదా? నీ పట్ల ఇంకా గొప్ప ఉద్దేశం ఆయనకు ఉంది. గాడ్ ఈజ్ నెవర్ ఎన్ ఎంటర్టైనర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనము లేనోళ్ళు, దర్శనం లేనోళ్ళు గాలి తిరుగులు తిరుగుతారు. మన భాషలో చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అంటారు వాళ్ళని. అంటే ఎయిర్ ఇండియాలో పనిచేస్తారు అనుకోకండి, ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అంటే గాలి ఎటే వెళ్తే అటే వెళ్ళిపోద్ది అన్నమాట ఈ బ్యాచ్. ఒరే మహేష్ బాబే దేవుడ్రా, అవునరా మహేష్ బాబే దేవుడ్రా, ఒరే పవన్ కళ్యాణ్ దేవుడ్రా, నిజమేరా పవన్ కళ్యాణ్ దేవుడ్రా, వీళ్ళకో దర్శనం ఉండదు. అందుకే నేను ఒకరోజు మీటింగ్కి వెళ్తుంటే ఫ్లెక్సిల్ని పాలు ప్యాకెట్లతో అభిషేకం చేస్తున్నారు. ఫ్లెక్సిల్ని పాలు ప్యాకెట్లతో. దర్శనం ఉన్నోడు ఏం చేస్తాడంటే ఆ పాలు దాగి పనిచేస్తాడు. దర్శనం లేనోడు ఏం చేస్తాడంటే ఫ్లెక్సిల్కి పోతాడు పాల్ని. చాలా డిఫరెన్స్ ఉంటుంది. యువర్ గాడ్స్ ఐడియా అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. నువ్వు దేవునికి పుట్టినటువంటి ఆలోచనవి,
సఫలత అన్నది అనివార్యము నీ జీవితానికి. ఎప్పుడంటే నీకు దర్శనము ఉన్నప్పుడు. నీకు దర్శనము, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, కానీ నీకు దర్శనం ఉందా? నీకు దర్శనం ఉందా? నా ప్రియదేవుని బిడ్డలారా, యోసేపుకి ఒక దర్శనం వచ్చింది. నేను చిన్నప్పుడు మా అమ్మతో అనేవాడినట్ట, అమ్మా నేను పెద్దకి పెద్ద జడ్జి కడతాను. దర్శనం అంటే అది. చిన్నప్పటి నుంచి ఆ కోరిక, ఆ ప్యాషన్ ఉంటుంది. చిన్నప్పుడే యోసేపుకి ఆ దర్శనం. నా ప్రియదేవుని బిడ్డలారా, దర్శనం అంటే అది. అది దాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన మనసులో పుట్టిన ఆలోచనమైన నీకు ప్రప్రథముగా రెండింటి గురించి చెప్తాను. ఒకటి దర్శనం ఇస్తాడండి, రెండు వరం ఇస్తాడండి. దర్శనాన్ని సంపూర్తి చేయాలంటే దేవుడిచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దర్శనానికి, దేవుడిచ్చిన వరానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నీకు ఇచ్చిన దర్శనానికి నాకు వరం ఇవ్వడం, నీకు ఇచ్చిన దర్శనానికి ఏ వరం అవసరమో ఆ వరం నీకే ఇస్తాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, నాకు ఇచ్చిన దర్శనానికి ఏ వరం అయితే అవసరమో ఆ వరం నాకే ఇస్తాడు. చాలామంది దర్శనాన్ని, విజన్ని, మిషన్ని కలిపి చూస్తారు. విజన్ వేరు, మిషన్ వేరు. మిషన్ అంటే నా ప్రియదేవుని బిడ్డలారా, ఉదాహరణకి ఫాస్ట్ ఫుడ్, కేఎఫ్సి తెలుసా మీకు? యవనస్తులకే కాబట్టి బాగా అర్థమవుతాయి ఇవి. కేఎఫ్సి, డామినోస్, మెక్డీ, వీళ్ళందరికో మిషన్ ఉంది. అదేంటంటే ఫుడ్ నువ్వు అడగగానే 5 నిమిషాల్లో పెట్టాలి. దాన్నే ఫాస్ట్ ఫుడ్ అంటారు. అంటే ఫుడ్ని ఫాస్ట్గా తయారు చేసి పెట్టాలి నీకు, వేడివేడిగా. ఇంట్లో అమ్మా ఆకలి అంటే ఒక గంట పాటు టైం పడుతుంది అని అనొచ్చు, కానీ కేఎఫ్సి అట్లా కాదు. 5 నిమిషాలు బాబు అంటాడు, 2 నిమిషాల్లో బాబు అంటాడు. ఈ మ్యాగీ, వీళ్ళందరికీ ఒక మిషన్ ఉంది. అదేంటంటే మీకు ఫుడ్ని ఫాస్ట్గా డెలివరీ. కానీ వాళ్ళ విజన్ ఎవరిది వారిది? కేఎఫ్సి వాడేమో ఫ్రైడ్ చికెన్ తోటి నీ ఆకలి త్వరగా తీర్చడానికి దర్శనం కలిగి ఉన్నాడు. మెక్డొనాల్డ్స్ వాడేమో బర్గర్లతోటి నీ ఆకలి త్వరగా తీర్చడానికి దర్శనాన్ని కలిగి. ప్రియులరా చూడండి, మన మిషన్ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించాలి. విజన్ వేరు, మిషన్ వేరు. అందరూ బోధకులైనా, అందరూ స్వస్థత వరం కలిగిన వారైనా, అందరూ ఆర్గనైజ్ చేసేవాళ్ళైనా, నో, యూ హ్యావ్ ఎ స్పెషల్ గిఫ్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ యునిక్ విజన్. నీకు ఒక ప్రత్యేకమైన వరం దేవుడు ఇస్తున్నాడు, ఎందుకంటే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం ఉంది. ఎవరి దర్శనాన్ని వాడు సంపూర్తి చేసినప్పుడు మనందరం కలిసి ఒక పెద్ద మిషన్ని సంపూర్తి చేస్తాం. అదేంటంటే, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. దాట్స్ ద మిషన్. నా ప్రియదేవుని బిడ్డలారా, అందుకే కేఎఫ్సి వాడు, మెక్డీ వాడు పక్క పక్కనే షాపులు పెట్టుకుంటారు. పక్కనే ఉంటాయి, చూడండి, దగ్గరలో ఉంటాయి. ఎప్పుడు కొట్టుకోవడం చూడరు మీరు, ఎప్పుడు తిట్టుకోవడం చూడరు. కానీ ఈ క్రైస్తవులు ఉన్నారే, పక్క పక్కన ఉంటే చాలు, మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుందండి అంటారు. అంటే వాళ్ళ దర్శనం ఏంటో వాళ్ళకి అర్థం అవడం లేదు. అందుకే స్వార్థం, అసూయ, ఆడు వెళ్ళిపోతున్నాడు ముందుకి. వాడి దర్శనం వాడిది, నీ దర్శనం వేరు నాయన. మిషన్ ఒకటై ఉండొచ్చు, దర్శనం వేరు నాయన. నా విజన్, నా వరం, నాకు దేవుడు బోధించే వరం ఇచ్చాడు. నా విజన్, వాక్యాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు బోధించాలి. నా దర్శనం ఇంకా ఉంది, అంత నేను ఇప్పుడు చెప్పలేను. కానీ నా ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దర్శనం కలిగి ఉన్నవాడు పక్కనోడితో దెబ్బలాడు. దర్శనం కలిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇంకొక దర్శనం కలిగి ఉన్నవాడికి ఇంకా సహాయం చేస్తాడు. ఒక్కొక్కసారి కొంతమంది యవనస్తులు వచ్చి అంటూ ఉంటారు, అన్నా పలానా అమ్మాయి నాకు దర్శనంలో చూపించాడు అన్నా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, యవనస్తులకి ఏది దర్శనమో ఏది అంబిషనో అర్థమవడం లేదు. విజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అంబిషన్. యు మే హ్యావ్ సో మెనీ అంబిషన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చాలా చాలా అంబిషన్స్ ఉండొచ్చు. కొంతమందికి పెళ్లి చేసుకోవాలన్నదే పెద్ద అంబిషన్.
కొంతమందికి ఉద్యోగం సంపాదించాలన్నది పెద్ద అంబిషన్. యు నో యువర్ విజన్ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ ఆల్ ద అంబిషన్స్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవునికి ఇచ్చిన దర్శనము ప్రియులరా, అది దేవుని పని. కాబట్టి ఈ భూలోకములో నీవు కలిగిన కోరికలు, ఆశలు అటన్నిటికంటే పైన ఉంటుంది అది. అప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి యువర్ విజన్ నెవర్ యువర్ అంబిషన్. నీ దర్శనం యవనస్లు వింటున్నారా, నీ అంబిషన్స్ చాలా ఉండి ఉండొచ్చు. నేను పెద్ద డాక్టర్ని అవ్వాలి, పెద్ద ఇంజనీర్ని అవ్వాలి. దర్శనం వేరో, అంబిషన్స్ వేరు. అర్థమవుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనము దేవుడు చూపించేది, అంబిషన్ మనకు వచ్చిన కోరికలు. దర్శనాన్ని మన కోరికల్ని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అన్న అలా అంటారేంటన్న రాత్రి కల్లో కనిపించింది. నిజంగా చెప్తున్నానన్నా, నాయనా రోజంతా ఆలోచించే అమ్మాయి కోసం అందుకే కనిపించింది, అది దర్శనం కాదురా బాబు. అబ్బాయిని ఫోటో పెట్టుకుని రోజంతా చూస్తూ ఉంటే రాత్రి కల్లోకేం కర్మ? నా ప్రియదేవుని బిడ్డలారా, దర్శనం వేరు మన కోరిక. దర్శనానికి ఉన్న లక్షణం ఎట్లా, దర్శనం ఎట్లా తెలుసుకోవాలి చెప్తున్నాను. దర్శనం ఎప్పుడు కూడా నా ప్రియదేవుని బిడ్డలారా, అది దేవుని మహింపరిచేదై ఉంటుంది. రెండవది, దర్శనం ఎప్పుడు కూడా నీ స్వార్థ కోరికలు తీర్చేది కాదు, కానీ ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటుంది. యోసేపుకో దర్శనం వచ్చిందండి. ఆ దర్శనములో యోసేపు చూసింది ఏంటి? ఆ దర్శనములో యోసేపు చూసింది, యోసేపుకి బాగా ఎప్పుడు అర్థమైందంటే దర్శనం నెరవేర్పులోనికి వచ్చినప్పుడు అర్థమైంది. యోసేపు ఆ దర్శనములో నా ప్రియదేవుని బిడ్డలారా ఏం చూశాడు అని అంటే, తన అన్నలకి తన తల్లిదండ్రులకి ఈయన ఆహారం పెట్టబోయేవాడు అవ్వబోతున్నాడు ఒకరోజు. అమ్మ గుర్తుపెట్టుకోండి, యోసేపు గనక ఆ దర్శనాన్ని సంపూర్తి చే ఆ దర్శనం యొక్క నెరవేర్పు తన జీవితంలో చూడకపోతే ఏం జరిగి ఉండేది? కరువులో ఇశ్రాయేల్ అనే జాతి చచ్చిపోయి ఉండేది. ఇశ్రాయేల్ అన్న జాతి చచ్చిపోతే లోకానికి రక్షకుడు రావడానికి వేరే జాతి లేదు. నా ప్రియదేవుని బిడ్డలారా, వారి ఆకలి కరువులో తీర్చి వారిని బ్రతికించడం కొరకు 12 గోత్రాలు వారు భూమి మీద బ్రతికే ఉండడం కొరకు యోసేపు ఐగుప్తు రావాలి. ఐగుప్తులో ఆహారం అంతా ఆయన కంట్రోల్లోకి రావాలి. వెళ్తే సరిపోదు, మళ్ళా వెళ్ళి జైల్లో ఉంటే కుదరదు. ఐగుప్తులో ఆహారం అంతా చూడండి, కరెక్ట్గా దర్శనం ఎలా నెరవేరుతుందో. ఏదో వేరే వేరే వాటిపైన అధికారం కాదు, ఆహారం పైన అధికారం ఉంది. ఎందుకంటే ఫుడ్ గోడౌన్స్ కట్టింది మనోడు, ఫుడ్ ఇప్పుడు మన ఉన్నోడు చేతిలో ఉంది. తన జాతి వారికి కరువులో ఆహారం పెట్టి వాళ్ళని బతికించి రక్షకుడు ఆ జాతిలో నుంచి భూమి మీదకి రావాలి అని అంటే యోసేపు దర్శనం నెరవేరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు దర్శనము ఎవరిని సర్వ్ చేసింది చెప్పండి? దేవుని ప్రణాళికను సర్వ్ చేసింది. రెండోది, తన జాతి వారిని సర్వ్ చేసింది. అది దర్శనం అంటే. దర్శనం అంటే ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళికలు భూమి మీద నెరవేరేటట్లు, దేవుణ్ణి మహిమపరిచేటట్లు ఉంటుంది. నప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి దర్శనం లేకుండా జీవించకూడదండి. నప్పుడు దేవుని బిడ్డలారా, దర్శనమే మనకి శక్తినిస్తుంది. దర్శనము యేసు ప్రభు సిలువలో బలియాగమవుతున్నప్పుడు, అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 మనం చదువుతాం. యేసు ప్రభు అట సిలువలో బలియాగమవుతున్నప్పుడు ఆయన ముందు ఉంచబడిన సంతోషాన్ని చూస్తూ ఆ శ్రమంతా సహించను, ఆ సిలువ శ్రమ అంతా అని ఉంటుంది. దర్శనం అండి శ్రమలో మీకు ముందుకి సాగడానికి శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రం. శ్రమ అయినా సరే, ఐ హ్యావ్ ఎ విజన్. ఇఫ్ ఐ హ్యావ్ ఎ విజన్ దాట్ ఇట్సెల్ఫ్ విల్ గివ్ మీ ఎనర్జీ. అందుకే యోసేపుకి గోతులో తోసేసిన, అన్యాయంగా చెరసాల్లో వేసేసిన, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంటే దర్శనంలో నుంచి వచ్చింది. దాట్స్ వై యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. ఎందుకు యవనస్తులు చాలా కృంగిపోతారు, నీరసించిపోతారు? నీకు శక్తి కావాలా, నీకు దర్శనం ఉండాలి. అమ్మా చాలామంది అనుకుంటారు,
దర్శనమేంటే అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్తున్నాను. మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తుంటే ఒక ఊరికి వెళ్ళాలి. ఒక జంక్షన్ వచ్చింది. దాంట్లో మూడు రోడ్లు కూడా చాలా బాగున్నాయి. జంక్షన్ అంటే నాలుగు రోడ్లు ఉంటాయి కదా, మూడు రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఎక్స్ప్రెస్ హైవేస్ అన్నమాట అవి. ఇంకా రోడ్ ఎక్కితే చాలా స్మూత్గా వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళాల్సింది బాగోలేని రోడ్లో. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తవేనండి పిల్లరా. బాగున్నాయా కదా అని ఆ మూడు రోడ్లు ఏదో రోడ్లు వెళ్ళిపోతానా, లేకపోతే బాగోపోయిన ఈ రోడ్లోనే వెళ్తానా? ఎందుకు? నాకు విజన్ ఉంది, నాకు గమ్యం ఉంది, నాకు గోల్ ఉంది. ఓ చోటకి వెళ్ళాలి నేను. కాబట్టి మంచి పనులన్నీ సరైనవి కాదు, దేవుని యొక్క దర్శనం కొరకు పని చేయడమే సరైనటువంటి పని. అర్థమైందా? సాతాండు నిన్ను ఎలా చెడగొడతాడు తెలుసా? మంచి పనులు చేస్తూ నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు. నీ పని అది కాదు, నీ కొరకు దేవుడు ఒక పని అప్పగించాడు. మీరు నాకు చెప్పండి, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్ని పనులు చేయగలడా చేయలేడా? అన్నీ చేసేసాడా ఆయన? మరి ఆయన ఏం చేయగలడు? ఒకరోజు బేతనీ గృహానికి వెళ్తే మరి మంచి వంట చేసి పెడుతుందంట. యేసు ప్రభు మరి కంటే బాగా వంట చేయగలడు. ఆయన దేవుడండి, రుచులు సృష్టించిందే ఆయన. మరియా నువ్వు తప్పుకో అమ్మా అని వంట చేసి. కొంతమంది అలాగే ఉంటారు, అన్నిట్లో ఎల్లెట్టేస్తూ ఉంటారు. అన్ని పనులు చేయడానికి పూనుకొని ఆఖరికి దేవుని పనిని పక్కన పెట్టేస్తారు. దే లాస్ దేర్ విజన్, దే లాస్ దేర్ సక్సెస్ బికాస్ దే లాస్ దేర్ విజన్. వాళ్ళ విజయాన్ని, వారి ఫలింపుని వారు ఎందుకు కోల్పోయారంటే వారు దర్శనం కొరకు పనిచేయడంలా. మంచి చాలా ఉండొచ్చు, మనం చేయగలిగినవి చాలా ఉండొచ్చు. ఇంకా చెప్పనా, యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు అమ్మా పేతురు దోని నిండా చేపలు ఇచ్చిన ఆయన, పేతురు కొరకు పెద్ద షిప్ తయారు చేయలేడు. నోవాకి షిప్ గురించి ప్లాన్ ఇచ్చిందే ఆయన. ఆయన పేతురుకి, పేతురు చూడు నీకు మంచి షిప్ తయారు చేసి పెడతాను. నో నో నో, యేసు ప్రభు ఆ దినాన్న భూమి మీద చేయలేని పని అంటూ ఏదీ లేదు. ఆయన కారు తయారు చేసేయగలడు. ఆయన రైట్ బ్రదర్స్ కంటే ముందే ఆ రోజు విమానం తయారు చేసి వాళ్ళ చేతులకు అప్పగించగలడు, వాళ్ళకి అప్పగించగలడు. నా ప్రిదేవుని బిడ్డలారు, బట్ దాట్ ఈస్ నాట్ జీసస్ విజన్. యేసు ప్రభు యొక్క దర్శనం అది కాదు. యేసు ప్రభు యొక్క దర్శనం ఏంటంటే తన ప్రజల పాపము నుండి ఆయన వారిని రక్షించకొడుకు సిలువలో బలియాగం అవ్వాలి. ఆ సిలువ బలియాగం కొరకు ఒక స్కూటర్ తయారు చేసుకుని గల్లయి నుంచి ఎరుసలేంకి వెళ్ళొచ్చు, కానీ తయారు చేయలే. ఆయన చేయగలిగిన పనులు నా ప్రిదేవుని బిడ్డలారా, ఆయన చేయలేని పని అంటూ ఏది కూడా లేదు. ఆ రోజే కారు తయారు చేసుకుని గల్లయి నుంచి ఎరుసలేంకి ఎలాగ వెళ్ళాలి కదా అని చెప్పి ఒక కారు తయారు చేసుకుని, లేకపోతే ఒక విమానం తయారు చేసుకుని ఆయన గుడ్ ఫ్రైడే కల్లా అక్కడ ఉండడానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఏ పని పడితే ఆ పని చేయలేదు ప్రియులరా. ఆయన ఏ పని కొరకు వచ్చాడో ఆ పనే చేశాడు. ఓ యవనస్తులారా, ఈ మాటలు శ్రద్ధగా వినాలి. మీరు పక్కింటోడు చెప్పాడు, ఎదిరింటోడు చెప్పాడు, ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడని ఏ పనిలో పడితే ఆ పనిలో వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని పాదాల దగ్గర కూర్చోండి. దేవుడు ఒకవేళ నిన్ను గనక భూమి మీద ఆయన ఆలోచన బట్టి పుట్టిస్తే ఆలోచించండి. దేవా ఎందుకొరకు నేను ఈ భూమి మీద పుట్టానో నాకు చెప్పు అని అంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, అందరికంటే ముందు నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నవాడు దేవుడు. బికాస్ గాడ్ వాంట్స్ యూ టు నో వాట్ ఈజ్ యువర్ విజన్. నీ దర్శనం ఏంటో నీకు తెలియజేయడానికి అందరికంటే ఎక్కువ. చాలామంది వారు ఎందుకు భూమి మీద జన్మించారో వారికి తెలియదు, వారికి దర్శనం లేదు. నా ప్రియదేవుని బిడ్డలారా, వారిని బట్టి ప్రభు చాలా చింతిస్తున్నాడు. ఎందుకు చింతించాలండి అని అనొచ్చు. ఎందుకంటే దేవుడు నీ మీద చాలా ఇన్వెస్ట్ చేశాడు, చాలా పెట్టుబడి పెట్టాడు, నీ కొరకు చాలా వెచ్చించాడు. ఏమి వెచ్చించాడయ్యా? తన రక్తాన్ని నీ కొరకు వెలగా చెల్లించాడు. ఇస్ ఇట్ నాట్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యూ? నీ మీద వెచ్చించిన గొప్ప
గొప్ప పెట్టుబడి కాదా అది? మీరెవరికైనా ఒక 100 రూపాయలు ఇస్తే తిరిగి రిటర్న్ కోరుకుంటారే? ఏమైనా తిరిగి? అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మీకు ఇస్తే ఎక్కడ పోతుందండి, మళ్ళా వస్తుంది మాదికే, మాకు తెలుసు మీరు ఇవ్వకుండా ఉండలేరని. అంటే వీళ్ళు ఇచ్చేది ఎందుకు? అప్పుడు ఇదేమని బిడ్లారా, మనుషులే రిటర్న్ కోరుతుంటే యోసెల్ఫ్, నీవు నా ప్రియదేవుని బిడ్డలారా, యూ కంప్లీట్లీ గాడ్స్ ఐడియా. నీవు సంపూర్ణంగా దేవుని యొక్క ఐడియావి. నీ కొరకు ఆయన ఎంతో వెల చెల్లించాడు సిలువలో, నీ కొరకు ప్రాణమే పెట్టాడు. ఎంత వెచ్చించాడు నీ మీద? నీ కొరకు రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి దర్శనము ప్రతి ఒక్క మనిషి కలిగి ఉండాలి. నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి చాలాసార్లు ఈ పాస్టర్లను కూడా చూసినప్పుడు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. సంఘ విశ్వాసులను చూసినప్పుడు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. దర్శనం లేని వాళ్ళు. ఒకసారి ఓ పాస్టర్ గారితో అన్నాను నేను, ఆయన వెళ్ళిపోతున్నాడు ప్రేయర్ అయిపోయాక, మంచిదండి అన్నాను. నాకేం మంచిది, అంతా మీకేం మంచిది కదా, మంచి జరిగింది కదా అంటున్నాడు ఆయన. ఆ మాటలో ఎంత లోతైన అర్థం ఉందో నాకు తర్వాత అర్థమైంది. నాయనా ఏంటి ప్రభువా నాకు ఇది, నేను ఎవరైనా సేవకులు మందిరాలు కట్టుకోవాలంటే సహాయం చేస్తాను ప్రియులరా. నిన్నటిదైనా ఒక ప్రార్థనకి వెళ్తే మన సంఘ బిడ్డలు ఒక పేద సేవకుని చచ్చి కట్టుకోవడానికి ఏదో సహాయం చేస్తారు అని తెలియజేసినప్పుడు చాలా సంతోషించాం. దర్శనం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కానుకలని మన గుడికి రావాలి కానీ ఆడుగుడికి పంపించడం ఏంటి నువ్వు? దర్శనం లేని వాళ్ళు మాటలు అవి. కేఎఫ్సి మెక్డి ఎప్పుడు తిట్టుకోరు, తన్నుకోరు. నా ప్రియదేవుని బిడ్డలారా, నీ దర్శనము నిన్ను ఇతరులతో దెబ్బలాడకుండా చేస్తుంది, ఇతరుల మీద అసూయ పడకుండా చేస్తుంది. నా ప్రియదేవుని బిడ్డలారా, నా దర్శనము నాది, నీ దర్శనము నీది, నీ వరము నీది, నా వరము నాది. నా వరంతో నా దర్శనాన్ని నేను సంపూర్తి చేయడానికి పరిగెడుతున్నాను. నీ వరముతో నీ దర్శనాన్ని సంపూర్తి చేయడానికి నువ్వు పరిగెత్తు. నా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, యేసు వైపు చూచుచు ఓపికతో పందెములో పరిగెత్తుచున్నాను. ఏ పిలుపుతో పిలవడం, ఆ పిలుపును పట్టుకొనవలనని దేవునికి స్తోత్రం. దర్శనాన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉన్నాను. నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ యువర్ విజన్ ఏం చేయాలో చెప్పు. నీ దర్శనాన్ని నువ్వు సంపూర్తి చేయడానికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. అయితే నీ దర్శనాన్ని నువ్వు సంపూర్తి చేయడానికి నా ప్రియదేవుని బిడ్డలారా, నీ ధ్యానము సరైన వాటిపైన ఉంచుకోవాలి. దర్శనం గురించి చెప్తూ దర్శనాన్ని సంపూర్తి చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి సదుపాయాలన్నీ చెప్తూ ఉన్నాను. నా ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9. సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదురో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో, అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుందును. అమ్మా, ఎందుకు విశ్వాసులు సినిమాలు చూడకూడదు? దర్శనం కలిగి ఉన్నవాడమ్మా మంచి వాటిని ధ్యానిస్తాడు. తన దర్శనం కొరకు ఏవైతే తనకు ఉపయోగపడతాయో వాటిని చదువుతాడు. తన దర్శనాన్ని నెరవేర్చుకోవడం కొరకు, తన దర్శనాన్ని సంపూర్తి చేయడం కొరకు వేటిని ఉపయోగించుకోవాలో, వేటిని ధ్యానించాలో వాటిని ధ్యానిస్తాడు, వేటిని చూడాలో వాటిని చూస్తాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, నేను దర్శనం కలిగి ఉన్న వాళ్ళండి, వాళ్ళ జీవితాలు చక్కగా మేనేజ్ చేసుకుంటారండి. దే ఆర్ గుడ్ మేనేజర్స్. దర్శనం కలిగిన వారు చక్కని మేనేజర్స్ అండి. వాళ్ళు సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి అన్నిటినీ చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. దేవుడు అంటాడు, దశంభాగాలు నాకు ఇవ్వండి అంటాడు.
దేవుడికి డబ్బు కాదండి కావాల్సింది, దేవుడికి నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించాలి. అందుకే నేను దశం భాగం అడుగుతున్నాడు దేవుడు. ఓ 10% దేవునికి ఇచ్చి 90% నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నడిపించుకోవడం నువ్వు నేర్చుకోవాలి. దేవుడు 24 గంటలు ఇస్తే 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇచ్చి మిగిలిన సమయంతోటి నీ జీవితాన్ని నడిపించుకోవడాన్ని నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి. చాలామంది టైం లేదండి, టైం ఉంది నీకు మేనేజ్ చేసుకోవడం రావట్లే. చాలామంది అంటారు టైం లేదండి, టైం ఉందండి. చూడండి, ఎప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ టైం లేదని ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం ఎప్పుడైనా చూసారా? లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా టైం లేదని చెప్పలేదు, కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. కారణం వారు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గాడ్ వాంట్స్ యూ టు టీచ్ యూ హౌ టు మేనేజ్ టైం, మనీ అండ్ ద టాలెంట్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అండ్ ఎవ్రీథింగ్. దేవుడు నాకు సంఘం ఇచ్చాడు, దేవుడు నాకు పరిచర్య ఇచ్చాడు, దేవుడు నాకు నేర్పిస్తూ ఉంటాడు ఎట్లా మేనేజ్ చేయాలి. నా ప్రియదేవుని బిడ్డలారా, విజన్ ఉంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, అన్నిటినీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలని ప్లాన్ వేసుకుంటాను నేను, విజన్ లేకపోతే. నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దర్శనము ప్రియులరా నీ ధ్యానాల్ని నిర్దేశిస్తుంది. నీకు దర్శనం ఉంటే వేటిని ధ్యానించాలో వేటిని ధ్యానించకూడదో నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరిదేమని బిడ్డలారా, కొంతమంది, ఒకసారి నేను ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్లో ఓ తమ్ముడు ఉన్నాడు, షాప్ కీపర్తో మాట్లాడుతున్నాడు. వాడు రైట్ సైడ్ నేను చూశాను గుండు ఉంది, అట్లా మాట్లాడుతూ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూశాను వాడికి జుట్టు ఉంది. ఒరే తమ్ముడు ఒకసారి నా వైపు ఇలా చూడు అన్న. అంటే అంటే గుండా ఇడిది లేకపోతే నిజంగా జుట్టు ఉందా ఏం? అడి చూస్తే అరగుండు ఉంది. ఆ అరగుండుతోటి ఆ అరగుండులో ఉన్నటువంటి సగం జుట్టుతోటి అరగుండుని ఎలా కప్పుకుంటున్నాడు? ఇదేం కర్మరా? బట్టతలు ఉంటే అనుకోవచ్చు కప్పుకుంటున్నాడు ఏదో జుట్టుని. నాకు ఇలా జుట్టు ఊడిపోయినాడు అంటే ఏదో ఇలా కవర్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఉన్న జుట్టుని గొరికించుకొని కవర్ చేసుకుంటున్నావు ఏంట్రా నాయన? అప్పుడు ఇదేమని బిడ్డలారా, రీసెంట్గా మా తమ్ముడు చిరుపోయిన ప్యాంట్ వేసుకొచ్చాడు. చిరుపోయిన ప్యాంట్ వేసుకుని వస్తే ప్రియదేవుని కన్ను ఉంది దానికి, అది అంతకంతకు పెద్దదైపోతుంది ప్రతిరోజు. ముందు నేను చెప్తున్నాం, ఇలా కన్నాలు ఉన్న ప్యాంట్లు అసలు వేసుకున్నామంటే ఊరుకునేది లేదని. అందరిని చూస్తున్నాడు కన్నాలున్న. ప్రియులరా, దర్శనం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేసినా కూడా దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటేనే చేస్తారు. ఊరికి అరగుండు కొట్టించుకోవడం, ఊరికనే చిరిగిపోయిన ఆ చిరిగిపోయిన కన్ను ఏదైనా దూరడానికి చింపుకుంటే పర్వాలే. నీ ఏదో పని కొరకు కన్నం పెట్టుకున్నావు అని అనుకోవచ్చు. ఏ పని లేకుండా ఊరికనే కన్నాలు ఎందుకు? ఆ కన్నంలో ఎలక దూరాలనో, ఆ కన్నంలో ఏ సుంచులు దూరాలనో పొనిపి చింపుకున్నారు అని చెప్తే సరే, కన్నాలు యాక్సెప్టబుల్. ఊరికనే కన్నాల ప్యాంట్ ఎందుకు? మనకి పనికి రాని పనులు దర్శనం కలిగిన వాళ్ళు చెయ్యరు. పనికి రాని వస్త్రాలు, పనికి రాని వాటిని దర్శనం కలిగిన వాళ్ళు ధ్యానించరు. ఏవైతే రమ్యమైనవో, ఏవైతే ఖ్యాతి గలవో, ఏదైతే న్యాయమైనవో, ఏదైతే వారి దర్శనానికి ఉపయోగపడతాయో వాటిని ధ్యానిస్తారు. ప్రియులారా, చెప్తారు పలానా హీరోయిన్ కాలు బెనికిందని, నాకెందుకమ్మా? పలానా హీరో కి ఎలా జరిగిందని నాకెందుకు తల్లి? అనవసరమైన వాటికి సమయాన్ని వెచ్చించి, అనవసరమైన వాటి కొరకు వారి ధ్యానమును, వారి తలంపులు, వారి శక్తిని వేస్ట్ చేసుకోరు. ప్రిల్లరా, దర్శనానికి ఆటంకంగా ఉండేవి కొన్ని చెప్తాను. 1, నీ దర్శనాన్ని పాడు చేసేది మొట్టమొదటి ఎవరంటే దర్శనం లేని వాళ్ళు. ఎవరు? దర్శనం కలిగి ఉన్న మనిషి యొక్క దర్శనాన్ని పాడు చేసేది ఎవరు? దర్శనం లేని వాళ్ళు. ఈ దర్శనం లేని వాళ్ళు బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అని. వాళ్ళతో కనుక చేరావంటే నీకున్న దర్శనం కూడా పోతుంది అనమాట. అందుకే యోసేపు పొతీఫర్ భార్యతోటి కటీఫ్ అన్నాడు, దర్శనం లేని అమ్మాయి ఆమె, ఈయనకి దర్శనం ఉంది. దర్శనం లేని వాళ్ళు
ఆయన దర్శనం లేనోళ్ళతో తిరగలేదు యోసేపు. దానియేలు, షెడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు చాలామంది ఆ యెరూషలేం నుంచి చాలామంది బానిసలుగా బబులోను రాజ్యానికి వచ్చారు. కానీ వాళ్ళెవరు దర్శనం లేనోళ్ళు. కానీ దానియేలుకో దర్శనం ఉంది. దర్శనం లేనోళ్ళతోటి సాంగత్యము నీ దర్శనాన్ని చెరిపేస్తుంది. నెంబర్ టూ, నీ దర్శనాన్ని పాడు చేసేది పాపం. పాపం నీ దర్శనాన్ని పాడు చేస్తుంది. నెంబర్ త్రీ, దర్శనాన్ని పాడు చేసేవాడు అపవాది. నీ దర్శనాన్ని ఎట్లా పాడు చేస్తాడంటే నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు, నిన్ను మరులు కొల్పుతాడు. హీ విల్ డీవియేట్ యూ. అప్పుడు బిడ్డలారా, అందుకే చూడండి, దర్శనం కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా, ఓ రోజు నేను కారులో వెళ్తున్నాను డ్రైవ్ చేసుకుంటూ, నేను పలానా చోటకి వెళ్ళాలని వెళ్తున్నా, నా కళ్ళు ఎలా ఉంటాయి కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, రోడ్డు మీద ఉంటాయి. నా కారులో మా అమ్మాయి కూడా కూర్చుంది, అది దిక్కులు చూస్తుంది, దానికి ఒక గమ్యం లేదు, అది ఊరికనే కూర్చుంది, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఉన్న వాళ్ళకి ఫోకస్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి. దర్శనం ఉన్న వాళ్ళకి ఒక గురువు ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది, వాళ్ళు చూపు. అందుకే యేసు వైపు చూచుచు, బికాస్ నా దర్శనము నన్ను యేసయ్య మీద ఫోకస్ పెట్టేటట్లు చేస్తుంది. నా దర్శనాన్ని పాడు చేయాలంటే సింపుల్ అండి. అపవాది ఏ మనిషినైనా పాడు చేయాలంటే ఆ మనిషికి దర్శనం లేకుండా చేస్తే చాలండి. అపవాది ఏ మనిషినైనా నాశనం చేయాలనుకుంటే ఆ మనిషి దర్శనం లేనివాడిగా బ్రతికితే చాలు, వాడు నాశనం అయిపోతాడు. భూమి మీద బ్రతుకుతాడు కానీ దర్శనం లేకుండా బ్రతుకుతాడు. ప్రీతమని బిడ్డలారా, సో కాబట్టి విజన్ మేక్స్ యూ సిగ్నిఫికెంట్. ఈ మాటలు చాలా జాగ్రత్తమేనండి. దర్శనము నిన్ను ప్రత్యేకమైన వాడిగా చేస్తుంది నీ తరములో. వా, నా ప్రియదేవుని బిడ్డలారా, యోసేపు ఇంటిలో యోసేపు ఒక స్పెషల్ పర్సన్ అయిపోయాడు. ఎందుకు? యోసేపుకి ఒక దర్శనం ఉంది. అన్నదమ్ములు అంతమంది ఉన్నారు, ఒక్కడికి దర్శనం లేదు. ఒరే నా ఇన్లారా, నాకులా మీరు కూడా దర్శనం కలిగి ఉండండి. నా మీద ఎందుకు అసూయ పడతారు? ఐ హ్యావ్ ఎ విజన్. గెట్ ఎ విజన్. ఒక దర్శనాన్ని పొందుకోండి దేవుని దగ్గర. నా విజన్ మీద పడి ఏడుస్తారు ఎందుకు నాయనలారా? నా ప్రిదేవుని బిడ్డలారా, నాకు దర్శనం ఉంది ఇక్కడ సంఘమును ఏర్పాటు చేయడంలో. మీకు విషయం చెప్పనా, దర్శనం కలిగి ఉన్న వాడిపైన ఎంతమంది పడి ఏడ్చినా కూడా వాడు సక్సెస్ అవుతాడు. దర్శనము కలిగిన వాడిని ఎంతమంది పాడు చేయడానికి ప్రయత్నం చేసినా వాడు సక్సెస్ అవుతాడు. ఎందుకో తెలుసా? వాడికి దర్శనం ఉంది. దర్శనం లేనివాడిని ఎంత బాగు చేద్దామని చూసినాడు బాగుపడ్డు. బాగుపడ్డు అప్పుడేమని బిడ్డలారా, సో నీ దర్శనమే నిన్ను ప్రత్యేకమైన వాణిగా చేస్తుంది. పిల్లరా, దావీదుకో దర్శనం ఉంది, యోసేపుకో దానియేలుకు, యేసయ్యకో దర్శనం ఉంది, నీకో దర్శనం ఉంది. నా ప్రియదేవుని బిడ్డలారా, నా దర్శనమే నన్ను ప్రత్యేకమైన వాణిగా చేస్తుంది, నన్ను సిగ్నిఫికెంట్గా, నన్ను పాపులర్గా చేస్తుంది. సో డోంట్ రన్ ఆఫ్టర్ ఫేమ్. నువ్వు ఫేమస్ అవడానికి ప్రయత్నం చేయొద్దు. దర్శనమును కలిగి ఉండడానికి, ఆ దర్శనాన్ని సంపూర్తి చేయడానికి, అందుకే యేసుప్రభు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత అన్ని మిమ్మల్ని. అమ్మా, డెమోక్రసీలో రాజ్యం వేరు, రాజు వేరు, కానీ రాజ్యంలో, కింగ్డంలో రాజే రాజ్యం. రాజు మనసులో పుట్టిన ఆలోచనలే రాజ్యాంగం. కానీ డెమోక్రసీలో మనం డెమోక్రసీలో బ్రతుకుతూ ఉంటాం కదా, అందుకే బైబిల్ సరిగ్గా అర్థమవుతుంది మనకి అప్పుడప్పుడు. ఇది దేవుని రాజ్యం అండి, దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ. నువ్వు ఓటేస్తే ఏసఐ రాజుగా నెగ్గలేదండి. ఆయన రక్తం చిందిస్తే మనం ఆయన రాజ్యంలో పౌరులమయ్యాం. అర్థమైందా? మనము ఓటేస్తే ఆయన రాజవలే, ఆయన వెల చెల్లిస్తే మనం ఆ రాజ్యంలో పౌరులమయ్యాం. చాలా డిఫరెన్స్ ఉంది. నా ప్రియదేవుని బిడ్డలారా, రాజే రాజ్యం, రాజు మనసులో పుట్టిన ఆలోచనలే రాజ్యాంగం. మొదట నా రాజ్యాన్ని వెతకండి అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని వెతకండి, దాన్నే దర్శనాన్ని వెతకండి. నేను ఎందుకొరకు నిన్ను భూమి మీదకి పంపించానో, నా ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఒక చిత్తం ఉంది, ఆయనకు ఒక రాజ్యాంగం ఉంది, అది ఆయన ఆలోచనలో పుట్టిన రాజ్యం. ఆలోచనయే రాజ్యం. రాజ్యం అంటే రాజే రాజ్యం, రాజు మనసులో పుట్టినటువంటి ఆలోచనలే రాజ్యాంగం.
మొదట నా రాజ్యాన్ని వెతకండి అని అంటే దేవుని చిత్తాన్ని వెతకండి. నీతంటే రోడ్డు మీద ఎడం వైపు వెళ్తున్నావు నువ్వు భారతదేశంలో. నువ్వు భారతదేశ రాజ్యాంగం ప్రకారం నీతిమంతుడివి, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం నువ్వు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, రైచియస్నెస్ మీన్స్ టు స్టే అలైన్ విత్ ద కాన్స్టిట్యూషన్. దేవుని యొక్క చిత్తముతో నీవు నా ప్రియ దేవుని బిడ్డలారా అనుకూలముగా చిత్తానుసారంగా జీవించడమే నీతి. దేవుని యొక్క రాజ్యాంగం ప్రకారం జీవించడమే నీతి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మొదట నా చిత్తాన్ని వెతకండి, ఆ చిత్తానుసారంగా జీవించండి, అప్పుడు మీకేం కావాలన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నేర్పిస్తున్నటువంటి మాటలు చాలా శ్రద్ధగా వింటున్నారు. దేవుడు మనందరికీ దర్శనమిచ్చారు. దర్శనం ఉన్నవాడు నిద్రపోడండి, దర్శనం ఉన్నవాడు నిద్రపోడు అంటే రాత్రులు పడుకోరని కాదు, దర్శనం ఉన్న వాళ్ళు నిద్రపోరు, వాళ్ళు నిద్రపోతులతోటి స్నేహం చేయరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఆయన మనసులో పుట్టిన ఐడియా నువ్వు. దేవుని యొక్క ఆలోచన నువ్వు. నువ్వు ఖచ్చితంగా సఫలీకృతమై తీరుతావు. దేవుని దర్శనాన్ని సంపూర్తి చేసినప్పుడు దేవుడిచ్చిన వరాన్ని వాడి. అందుకే పౌలు తిమోతితో అంటాడు, నా హస్త నిక్షేపణం వలన నీలో ఉన్న కృపావరాన్ని నువ్వు ప్రజ్వలింపచేయవలనని కోరుతున్నాను. స్టిర్ అప్ ద గిఫ్ట్ ఇన్ యూ, నీలో ఉన్న వరం. ప్రియులరా, చాలామంది క్రైస్తవులు కంప్లైంట్ చేసేది ఏంటంటే, యేసయ్య నాకు ఆ వరం కావాలి. నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసుకున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళ, దేవ నాకు ఆ వరమేవ్వా. ఆయన దర్శనానికి ఆ వరం అవసరం, నీ దర్శనానికి ఆ వరం అవసరం లేదేమో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది ఒకసారి ఏమడిగారంటే, సూచక్రియలు చేయేసయ్య ఓడి చూడాలనిపిస్తుంది అన్నారు. అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా, ఏంటి సూచక్రియలే కదా, ఒక అద్భుతమే కదా చేస్తాను అని అనలా. మీకు విషయం చెప్పనా, దేవునికి ఊరికనే మెరికల్స్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు లేజీ ఫెలోస్ అయిపోతారా అని అన్నారు యేసయ్యే. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5000 మందికి పంచి ఇచ్చారని యేసయ్యని వెంబడిస్తున్నారు ఒకరోజు. మరలా పెడతాడు ఫుడ్ అని యేసయ్య అన్నాడు, అలాంటివి ఏం దొరకవు ఇంకా అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని బిడ్డలు లాటరీ వేయకూడదు? లాటరీ ఎందుకు వేయకూడదు తెలుసా? పని చేయకుండా డబ్బులు వచ్చేది ఏది కూడా నువ్వు పొందుకోవడం దేవునికి ఇష్టం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరమైతే, కానీ ఊరికనే ఆయన చేయడు. నిన్ను బద్ధకస్తుని చేసే అద్భుతాలు ఆయన చేయడు. అప్పుడు ఏసీ ఏమన్నాడు తెలుసా, మత్తయి సువార్తలో వ్యభిచారులైన మూర్ఖతరము వారు సూచక్రియలు కోరుచున్నారు, ఒక్కడు కూడా దొరకదాలకు అన్నాడు. ఎవరు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలీయులకు ఎన్నో చేసిన దేవుడు అన్నాడు, వాళ్ళు ఇష్టపడి ఒకటి చేయమని కోరితే ఒక్కటంటే ఒకటి కూడా చేయను అన్నాడు. ఎందుకు? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ దర్శనాన్ని పాడు చేసే ఏ పని కూడా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వచనం 18-19 వచనాలు చూసినప్పుడు తినవసరం లేదు. అక్కడ వాక్యంలో దేవుడు అంటున్నాడు, మీ ముందు జీవమును మరణమును పెడుతున్నాను, మీ ముందు ఆశీర్వాదాన్ని శాపాన్ని పెడుతున్నాను, మీరు ఏది కావాలో ఎంచుకోండి. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, ప్రియులరా నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఊసేస్తున్నాను నా నోట్లో నుంచి అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త యేసే అంటాడు, మీరు అవునంటే అవునన్నట్లుగా, కాదంటే కాదన్నట్లుగా ఉండండి. దీని తప్ప వేరే ఏదొచ్చినా కూడా అది అపవాది నుంచి పుట్టుకొచ్చినవే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనము కలిగి ఉన్నవారు క్లారిటీ కలిగి ఉంటారు.
ప్రియదేవుని బిడ్డలారా, సో కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలి, ఏమైనా చెయ్యాలి అన్న ఆసక్తి కానీ ఆశ కానీ లేకుండా జీవించేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. చాలామంది అనుకుంటారు, నేను దేవుని ఆలోచన కదండి, నేను ఫెయిల్ అవునని చెప్పారు కదా, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పారు కదా. కరెక్టే, నీవు దేవుని యొక్క ఆలోచనవి. నువ్వు ఫెయిల్ అవడం అంటూ జరగదు, జరగకూడదు. కానీ దేవుడు నీకు స్వతంత్రత ఇచ్చాడు, ఫెయిల్ అయిపోయే స్వతంత్రత కూడా ఉంది నీకు. ఏం చేద్దాం, చాలామంది ఆ స్వతంత్రత ఉపయోగించుకుని ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే పౌలు అంటాడు, నాకు అన్నీ చేసే స్వతంత్రత కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు అనుకోవచ్చు, దేవుని ఐడియా ఫెయిల్ అయితే దేవుడు ఫెయిల్ అయిపోయినట్టే కదా అని అనుకోవచ్చు. మీకు విషయం చెప్పనా, నువ్వు ఫెయిల్ అయితే దేవుడు ఫెయిల్ అవడు. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు సౌలుని ఇశ్రాయేలుకి రాజుగా ఎంచుకున్నాడు, సౌలు ఫెయిల్ అయ్యాడు, దావీదుని తీసుకొచ్చాడు సింహాసనం మీదకి. గాడ్స్ ప్లాన్స్ విల్ నెవర్ ఫెయిల్. దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా నిష్ఫలము కానేరు. బట్ ఫర్ యూ టు బీ సక్సెస్ఫుల్ అయినా, నీ జీవితంలో నువ్వు సఫలీకృతుడు అవడానికి, నా ప్రిదేవుని బిడ్డలారా, నీవు చేయాల్సింది ఏంటి అనంటే, దేవుని చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి, ఆయన దర్శనాన్ని, ఆయన ఇచ్చిన దర్శనాన్ని ఆయన నువ్వు పొందుకోవాలి. దర్శనం లేదా, దేవుని పాదాల దగ్గర మోకరించండి. ఆయన నీ జీవితం పట్ల కలిగిన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు, నీ జీవితానికి ఓ దర్శనం ఇస్తాడు. నాకు దర్శనం ఉందండి, నాకు దర్శనం ఉంది. నీ జీవితానికి ఓ దర్శనం ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి వాణి క్రియల చెప్పున ప్రతి ఒక్కరికి జీతం ఇవ్వడానికి నా దగ్గర జీతము సిద్ధంగా ఉంది. దేవుడు అందరినీ ఒకరోజు లెక్క అడుగుతాడు, అందరినీ ఒకరోజు లెక్క అడుగుతాడు దేవుడు. ఆయన ఇచ్చింది వేస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఆయన రాజ్యంలో చేర్చుకోవడం. ప్రియ యవనస్తులకు నేను చెప్తున్నాను, యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. నీవు దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, ఈ మాటలు చెప్పి ముగిస్తాను, దేవుని యొక్క మాటలు మనం బైబిల్లో చూసినప్పుడు, యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఆయన అన్న మాట ఏంటంటే, ఫాలో మీ అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఫాలో మీ అన్నాడు. ఆయన వెంబడించు అని అన్నాడు. ఆయన వెంబడిస్తే, నా ప్రియదేవుని బిడ్డలారా, నీ దర్శనాన్ని నువ్వు చూస్తావు. ఆయన వెంబడిస్తే నీ దర్శనాన్ని నువ్వు కనుగొంటావు. ఆయన వెంబడిస్తే నీ దర్శనాన్ని నువ్వు సంపూర్తి చేయగలుగుతావు. అయితే ఆయన వెంబడించడం అంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్న కొన్నిటిని విడిచిపెట్టడము అని చాలామందికి అర్థమవ్వలేదు. పేతురుని యేసుప్రభు అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. పేతురు యేసుప్రభుని వెంబడించడమే చాలామంది చూస్తారు, కానీ వలలు దోనే ఇవన్నీ విడిచిపెట్టేశాడు. అది చాలామందికి తెలియదు, చాలామంది దాన్ని పరిగణలోనికి తీసుకోరు. యేసుని వెంబడించడం అంటే అమ్మా, కొన్నిటిని మన జీవితాల్లో విడిచిపెట్టడం. నా ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు పౌలుని పిలిచినప్పుడు ఆకాశం మందు ప్రత్యక్షమై పౌలు తన మతాన్ని విడిచిపెట్టేశాడు, తన అహాన్ని విడిచిపెట్టేశాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒకరోజు నడుచుకుంటూ వెళ్తూ సుంకపు గుత్తదారుడైనటువంటి మత్తయి, ఆ ట్యాక్స్ కలెక్టర్, ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసే బూత్లో ఉన్నాడట. మీరు ఎవరైనా చూసన్ అనే సిరీస్ చూస్తే దాంట్లో చూస్తారు, ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో మాథ్యూ కూర్చుని ఉంటాడు, అందరూ వచ్చి అక్కడ పన్ను కట్టాలి. యేసు ప్రభు వెళ్తూ మాథ్యూ ఫాలో మీ అన్నాడు. మీలో చాలామంది అనుకుంటారు, మాథ్యూ యేసుని వెంబడించేశాడు అంటరా. మాథ్యూ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. ఎలాంటి జాబో తెలుసా, మంచి అలవెన్సెస్ వస్తాయి, ఫ్రీగా బంగ్లా, ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కారు, మంచి ఉద్యోగం అండి. యేసయ్య ఎవరినైనా వెంబడించమన్నాడు అనంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, వారు కొన్నిటిని విడిచిపెట్టాలి. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు పరిచర్య నేను చేయడానికి నేను కొన్నిటిని విడిచిపెట్టాలి.
దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని సంపూర్తి చేయడానికి నేను కొన్నిటిని విడిచిపెట్టాలి. దేవుడు నాకు అనుగ్రహించిన పనిని నేను చేయడానికి నా ప్రియదేవుని బిడ్డలారా మూడు విషయాలు చెప్తున్నాను. ఒకటి, శోధనైనా సరే, ఎంత శోధనైనా సరే ఆయన అప్పగించింది చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. ఎంత శోధన అయినా సరే నా ప్రియదేవుని బిడ్డలారా, శోధన ఎందుకు వస్తుందో తర్వాత చెప్తాను. అర్థం కాకపోయినా సరే ఆయన చెప్పింది చేయాలి. మూడవది ప్రియులరా, ఇష్టం లేకపోయినా సరే ఆయన చెప్పింది చేయాలి. యేసు ప్రభు ఒక ధనవంతుణ్ణి నన్ను వెంబడించు అన్నాడు. ఆయనకి ఇష్టం అవ్వలేదు, ఎందుకంటే డబ్బుని విడిచిపెట్టాలి. యేసుని వెంబడించాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం ఇష్టం లేక యేసుని వెంబడించలేదు కొంతమంది. నికోదేము యేసుని వెంబడించలేకపోయాడు, ఎందుకంటే తనకున్న పరపతిని విడిచిపెట్టలేకపోయాడు, తనకున్న సమాజంలో ఉన్న గౌరవాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఇస్కరియోతు యోధ డబ్బుని విడిచిపెట్టలేకపోయాడు. యేసుని వెంబడించాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి యవనస్తులు. ఒకటి, నీకు ఎంత శోధన ఎదురైనా సరే ఆయన అప్పగించిన పనిని, ఆయన ఇచ్చినటువంటి దర్శనాన్ని సంపూర్తి చేయడం కొరకు ఎంత శోధన ఎదురొచ్చినా సరే నువ్వు ఆయన అప్పగించిన పనిని చేయాలి, అప్పుడే మనము సఫలీకృతం అవుతాం. నా ప్రియదేవుని బిడ్డలారు, యోసేపు దేవుడిచ్చిన దర్శనం కొరకు ఎంత శోధన ఎదురైనా సరే నిలబడ్డాడండి. ఉదాహరణలు చెప్తాను. మిలిటరీలో ట్రైనింగ్ ఇస్తారండి, ఆఫీసర్ చెప్తాడు, రే ఆ బురదలో దొరలే ఒకసారి అంటాడు. బురదలో దొరలేయడం ఎందుకు? చక్కగా యూనిఫామ్ వేసుకున్న వాడిని బురదలో ఇలా దెకించేస్తూ ఉంటాడు ఎందుకు? గుర్తుపెట్టుకోండి ప్రియులరా, దేవుని రాజ్యం కొరకు మీరు ఎప్పుడైతే పనిచేస్తున్నారో ఆటోమేటిక్గా సాతాను రాజ్యానికి విరోధంగా పనిచేస్తున్నారు. సాతాను రాజ్యానికి విరోధంగా పనిచేసేటప్పుడు సాతాను ఖచ్చితంగా ఊరుకోడు, నీ మీదకి శోధనలు వస్తాయి. దేవుని రాజ్యం కొరకు దేవుడిచ్చిన దర్శనంతో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా శోధనలు వస్తాయి. మిలిటరీ ట్రైనింగ్లో అందుకే ముందుగా వారికి తర్ఫీదిస్తారు. అదేంటంటే, మీకు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత చక్కగా మెత్తటి పరిపేసి నాతో యుద్ధం చేయని పిలవరు. అక్కడ బురదలు ఉండొచ్చు, అక్కడ గుంటలు ఉండొచ్చు, అక్కడ ఏదైనా ఉండొచ్చు. శోధనల్ని జయించడానికి ముందుగానే ప్రిపేర్ అవ్వడానికి మిలిటరీ ట్రైనింగ్ అన్నమాట. అర్థమవుతుందా? నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడలు కూడా దేవుని దేవుడిచ్చిన దర్శనం కొరకు పనిచేస్తున్నప్పుడు అన్ని సజావుగా సాగవు. మేము ఈ మందిరాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చినాయి. అది దర్శనం కాదా? దేవుని దర్శనము నీవు సంపూర్తి చేయడానికి, పనిచేయడానికి పూనుకున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ పని ఆపొద్దు. నోవాకి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ తనకున్న దర్శనం ఏంటి? ఓడగట్టాలి. పని ఆపడా? ఆపలేదు, పని ముగించాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, శోధనలు కొంతకాలం వస్తాయి, కానీ నీవు దర్శనాన్ని నెరవేర్చడం ద్వారా, సంపూర్తి చేయడం ద్వారా పొందుకోబోయే కిరీటము శాశ్వత కాలం నిలిచిపోద్ది. దేవునికి స్తోత్రం. రెండవది, దేవుడు అప్పగించిన పనిని, ఆ దర్శనాన్ని నువ్వు సంపూర్తి చేసినప్పుడు, నా ప్రియమనస్తుడా, కొన్ని కొన్నిసార్లు మనకి ఏమీ అర్థమవుతుంది. అబ్రహాంతోటి దేవుడు అన్నాడు, నేను చూపించు దేశానికి వచ్చేది కానీ రా అన్నాడు. అబ్రహాం ఉన్న దేశంలో అప్పటికే చాలా డెవలప్ అయిన ఊరంటది. నా ప్రియ నాగరికతలో అన్నింటిలో కూడా చాలా డెవలప్ అయినటువంటి ఊరు అది. అబ్రహాముకి అర్థమవలే, ఎక్కడికి తీసుకెళ్తాడో, ఏం చేస్తాడో, ఆయన ప్లాన్ ఏంటో అబ్రహాముకి ఏం అర్థమవలే. అబ్రహాముకి ఏమన్నా పోనీ 100 మంది పుట్టారంటే పుట్టినోడు ఒకడు. కానీ అబ్రహాంతో ఏమన్నాడు? ఆకాశ నక్షత్రాల్లా చేసేస్తా, ఇసుక రేణువుల్లా చేసేస్తా. అబ్రహాముకి ఏం అర్థమవలే, అయినా అబ్రహాం దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందుకే విశ్వాసులకి తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. దాట్ ఈస్ వాట్ విజన్ ఈస్. సైట్ అంటే కంటితో చూసేది, విజన్ అంటే హృదయంతో చూసేది. అది మన కంటికి కనబడదు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. దర్శనం కలిగి ఉన్న వాళ్ళు కలిగి ఉండేది అదే. నా ప్రియదేవుని బిడ్డలారా, రెండవది, ఎందుకు అర్థమవదు, ఎందుకు శోధన వస్తుందో చెప్పాను. ఎందుకు అర్థమవదు అంటే, మన బురక ఎంత, ఆయన ప్రణాళిక అంత. అంత పెద్ద ప్రణాళికను అర్థం చేసుకునే అంత బురకాయ మనకి లేదు కాబట్టి అర్థమవుతుంది. కాబట్టి యవనస్తులు చాలాసార్లు అంటూ ఉంటారు తల్లిదండ్రులతోటి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయను, నాకు అంతా వివరించి చెప్పక నచ్చితే అప్పుడు నేను
చేస్తాను. కొన్ని కొన్నిసార్లు మనకు అన్నీ అర్థం అవ్వు ప్రియులరా. మూడోది, మనము దేవుడు చెప్పింది, దేవుడిచ్చిన దర్శనాన్ని ఇష్టం లేకపోయినా చేయాలి. చాలామందికి నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన దర్శనం ఇష్టం అనుకోండి, ఎవడు చేయడు చెప్పండి. దేవుడు యోనాకి తనకిష్టం లేని దర్శనం ఒకటి ఇచ్చాడండి. అదేంటంటే, నినువే పట్టణానికి వెళ్ళి నినువే పట్టణస్థులకి సువార్త చెప్పాలి. ఏంటా దర్శనం? యోనాకి ఇష్టం లేని పని. యోనాకి ఇష్టం లేని పని ఒకటి అప్పగించాడు. నేను చెప్తున్నాను ప్రియులరా, యోనా చేయకుండా వెళ్ళిపోవడానికి చూశాడు, లాక్కొచ్చి మరి చేయించాడు దేవుడు. అప్పుడు దేవుని బిడ్డలరా, ఇష్టం లేకపోయినా కూడా చేయాలి. దేవుడు నా పట్ల కలిగి ఉన్న దర్శనం నాకు ఇష్టం ఎందుకు ఉండదు? ఇష్టం ఎందుకు ఉండదు? ఎందుకు శోధన వస్తుందో చెప్పాను, ఎందుకు అర్థం కాదో చెప్పాను, ఎందుకు ఇష్టం ఉండదో కూడా చెప్తున్నాను. ఎందుకు ఇష్టం ఉండదో తెలుసా? శరీరముతో మనం ఇంక ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి. నయమానికండి కుష్ఠరోగం వస్తే వెళ్ళి ఆ యోర్దాన్ నదిలో 7 మార్లు మునగమన్నాడు ప్రవక్త. నయమానికి స్వస్థత పొందడం ఇష్టమే, కానీ నదిలో 7 మార్లు మునగడం ఇష్టం లేదు. మీకు అర్థమవుతుందా? నయమానికి ఎందుకు ఇష్టం లేదంటే, నయమాను యొక్క ఊరిలో ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి. నా ప్రియదేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే, నయమానికి అంతకంటే ఎక్కువ సుఖము దొరికే స్థలము మరొక చోట ఉన్నప్పుడు ఆ బురద నీటిలో ఎందుకు దూరం అంటున్నాడు? అదేదో పెద్ద నదిలో అంటే నేను ఖచ్చితంగా మునుగుతాను కదా. ప్రియులారా, ఒకసారి ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. దేవుడు అప్పగించిన పని నీ సుఖాలకి అడ్డం వస్తుంటే గనక నీ సుఖాలనే కొట్టేసుకో. దేవుని యొక్క ప్రణాళికలను మాత్రము కొట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దానియేలు రాజు భుజించు భోజమును పానము చే ద్రాక్షరసమును తినలేదు. ఎందుకు? దానియేలుకు దర్శనం ఉంది. దానియేలు తన సుఖాలని కొట్టేసుకున్నాడు. ఎందుకోనంటే తన దర్శనము, తనకు ఒక దర్శనం ఉంది. దేవుని బిడ్డలు మళ్ళా యెరూషలేమునకు, ఇశ్రాయేలు రాజ్యానికి మరలా చేరాలి. అప్పుడు దేవుని బిడ్డలరా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక దర్శనంతో వచ్చాడు, ఆ దర్శనాన్ని సంపూర్తి చేసి వెళ్ళాడు. అందుకే మనందరికీ రక్షణ. నీవు ఈ తరంలో పుట్టావు, బ్రతికావు, కొంతకాలం తర్వాత ప్రభులో నిద్రించావంటే ఖచ్చితంగా ఆ తదుపరి తరం వారికి ఏదో నీ ద్వారా దేవుడు మేలు చేయడానికే భూమి మీద పుట్టి, లేకపోతే నీ తరం వారికి మేలు చేయడానికి. యోసేపుని ఎలాగైతే తన అన్నదమ్ముల్ని బతికించడానికి యోసేపుని దేవుడు వాడుకున్నాడో, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. ముగించే ముందు నా ప్రియ యవనస్తులందరికీ నేను మరొకసారి తెలియజేస్తున్నాను, నీ జీవితంలో గనక దర్శనం లేకపోతే నీ జీవితము ఫలించదు, సఫలీకృతమవదు. నీ జీవితము, నా ప్రియదేవుని బిడ్డలారా, దర్శనాన్ని కలిగి ఉంటే గనక నీ జీవితంలో, నా ప్రియదేవుని బిడ్డలారా, నీవు చూసేది ఏంటి అనంటే దేవుని యొక్క ప్రణాళిక నీ ద్వారా భూమి మీద నెరవేరటాన్ని చూస్తావు. అప్పుడు దేవునికి మహిమ, అది నీకు ఆశీర్వాదం, పరలోకంలో కిరీటం, నీ చుట్టూ ఉన్న వారికి అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి యవనస్తులకి నేను చెప్పేది, మీ మనసుకు నచ్చిన పనులు చేయకండి నాయనలారా. దేవుని హృదయానికి నచ్చింది ఒకటి ఉంది మీ ఎడల, అది చేయండి, అప్పుడే మీ జీవితాలు సక్సెస్ అవుతాయి. అందుకే పౌలు తిమోతితో అంటాడు, నా హస్తనిక్షేపణం వలన నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింపచేయవలనని నిన్ను కోరుచు ఉన్నాను. స్టిర్ అప్ ద గిఫ్ట్ విచ్ ఇస్ ఇన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో ఆ వరాన్ని దేవుని కొరకు వెలిగించండి. నా ప్రియదేవుని బిడ్డలారా, పక్కనోడు వరాన్ని బడి ఏడవద్దు. మనకి దేవుడిచ్చిన వరాన్ని, మనకి దేవుడిచ్చిన విజన్ కొరకు వాడి సఫలీకృతము అవుదాం. దావీదు యుద్ధాలు బాగా చేయడానికి దేవుడు దావీదుకి నిపుణతనిచ్చాడు. దావీదు ఇశ్రాయేలీల కొరకు యుద్ధాలు చేశాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, సమూయేలు యుద్ధాలు చేయలే. సమూయేలు ఇశ్రాయేలీలకి చక్కగా ప్రవచనాలు ప్రవచించి గొప్ప ప్రవక్తగా ఉండడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. మరి సమూయేలు తక్కువ దావీదు కంటే?
కాదు. నా ప్రిదేవుని బిడ్డలారా, సమూయేలు పని వేరు, దావీదు పని వేరు. మనందరము కలిసి ఎప్పుడైతే దేవుని పని చేస్తామో అప్పుడు దేవుని రాజ్యం భూమి మీద కట్టబడుతుంది. ఎట్టి ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రిని బంగారు పాదాలకి స్తోత్రాలు. ఈ సమయంలో ఒక దర్శనాన్ని మా జీవితాలకి నువ్వు ఇచ్చావని, ఆ దర్శనాన్ని మేము చూడాలని నువ్వు కోరుతున్నావని, ఆ దర్శనమును మేము సంపూర్తి చేయడానికి నువ్వు మాకు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చావని, ఆ వరముతో మాకు శోధనలు ఎదురొచ్చినా, మాకు అర్థం కాకపోయినా, మాకు ఇష్టం లేకపోయినా, నీవు అప్పగించిన దర్శనాన్ని మేము సంపూర్తి చేసి నీ మహా గొప్ప ప్రణాళికలో మా వంతు పనిని మేము సంపూర్తి చేసి పరలోక రాజ్యములో నీతి కిరీటాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి. పౌలు ఎలాగైతే ఏ పిలుపుతో పిలువబడ్డానో ఆ పిలుపును పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను, యేసు వైపు చూచుచు ఓపికతో పందెంలో పరిగెత్తుచున్నాను అన్నట్లుగా దేవా, దర్శనం ఉన్నవారు పరిగెడతారని, దర్శనం లేని వారు ఎటుపడితే అటు అటు పోతారని నువ్వు మాతో సెలవిచ్చావు. ఇక్కడున్న యవనస్తులు నాయన, వారి జీవితాలు ఫోకస్ కలిగి నువ్వు ఇచ్చిన దర్శనము కలిగి నువ్వు ఇచ్చిన వరముతో ఆ దర్శనాన్ని సంపూర్తి చేసి సఫలీకృతమై నీ నామాన్ని మహిమపరచడానికి కృపద ఇచ్చేయమని, మా జీవితాల్ని మీకు అప్పగిస్తూ నీవు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు మా జీవితాల ద్వారా ఈ భూమి మీద మేము నెరవేరుస్తూ నీ నామాన్ని మహిమపరిచే కృప మహిళలకు దయచేయమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమే. చెప్పలు కొడితే అన్మాయం పరుద్దాం. ప్రియులరా, కాబట్టి యూ విల్ నెవర్ ఫెయిల్. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. సక్సెస్ ఈజ్ ఇన్విటబుల్ టు యూ. విజయము అనివార్యం అని జీవితానికి. సో కాబట్టి ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మీరు ఈ మాటలు ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు నువ్వు సఫలీకృతం అవుతావని, సఫలీకృతం అవుట కొరకే ఈ భూమి మీద నిన్ను జన్మింప. నువ్వు ప్రమాదము కాదు, ప్రయోగము కాదు, పొరపాటు అంతకంటే కాదు. నువ్వు దేవుని మనసులో పుట్టిన గొప్ప ఆలోచనవి. దేవుడు యొక్క ఆలోచనలు ఎప్పుడు నిష్ఫలము కానేరవు. దేవుడు నీకు స్వతంత్రత ఇచ్చాడు. నీవు సఫలీకృతం అవునట్లుగా నీకు దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకో. దేవుడిచ్చిన వరాన్ని వాడు. గమ్యాన్ని చేరుకుని దేవుని నామాన్ని మహింపరచు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మనం ఒక పాట పాడుకుని దేవునికి కానుకలు సమర్పించుకుందాం. అనంతరము మన మధ్యకి విజయరాజు గారు వచ్చారని భావిస్తున్నాను. మరి ఆయన తన అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియజేస్తారు. మీరు అందరు ప్రార్థన చేస్తారు ఆయన కొరకు. మరి ఆయనే మీ ముందుకు వచ్చి ఆయనే సాక్ష్యాన్ని మందిరంలో తెలియజేయాలని మేము కోరగా ఆయన రావడం జరిగింది. ఈ సమయంలో మనమందరము లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం. మనమందరము కలిసి నజరేయుడ నా యేసయ్య అనే పాట పాడుకుంటూ ప్రభుని స్తుతించుకుందాం. చెప్పలు కొడుతూ పాడదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నారాధ్య దైవం నీవేనని గలవెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియజేయడానికి వైజరాజు గారిని రమ్మని ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మహా గొప్ప కార్యమును ప్రజలకు ప్రకటన చేయండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేసిన మేలును ప్రకటించండి అని, ప్రకటన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో అందుకొరకు ఈ సాక్ష్యాన్ని వినిపించడానికి ఆయన మన మందికి వచ్చారు. ఈ సమయాన్ని మరి ఆయనకి అప్పగిస్తున్నాం.
कुछ चपल गुड़ देव ना मैं पड़दा मरी इंत चूस डाक्टर इपड़ेला चूस्ते आश्चर्य पोतारेमो मरी ఆక్సిజన్ లేకుండా అర సెకండ్ కూడా ఉండలేని పరిస్థితి. ఆక్సిజన్ లేకుండా ఈరోజు వచ్చి మీ ముందు నిలబడి మైక్ పట్టుకుని సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరొకసారి చెప్పలు కొట్టి మేము నామని మాయం పెద్దాం. హలో హలో చెక్ హలో ముందుగా నన్ను సజీవుల లెక్కలో సజీవుల దేశంలో వచ్చినటువంటి ఆ దేవదేవునికి వందనాలండి. ఈ విధంగా ఈరోజు నేను మీ అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్తానని అస్సలు అనుకోలేదు. బట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ గ్రేస్. దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజు మీ అందరి ముందు సాక్ష్యం పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలా ఉన్నానంటే కారణం మన పాస్టర్ గారు, తల్లిగారు, వారి ప్రార్థనలు, వారి ప్రయాస, వారి సమయం. వారు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే రోజు విడిచి రోజు నేను చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఉన్నంత తక్కువ సమయంలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా హాస్పిటల్లో నా ఎక్స్పీరియన్స్ చెప్పి ఆ తర్వాత దేవుడు నా కోసం ఎవరెవరిని పర్టిక్యులర్ ప్లేసెస్లో పర్టిక్యులర్ పర్సన్స్ని ఎలా నాకు హెల్ప్ చేయడానికి ఉంచారో తెలియజేయడానికి ట్రై చేస్తాను. ముందుగా మా ఫ్యామిలీలో నా భార్య హాస్పిటలైజ్ అయిందండి కోవిడ్ తోటి. తను 1 వీక్ హాస్పిటల్లో ఉంది. బై గాడ్స్ గ్రేస్ తను క్షేమంగా వచ్చింది ఇంటికి. ఆ తర్వాత 10 డేస్ గ్యాప్లో మా తమ్ముడు, అంటే విద్యాసాగర్ గారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. నేను మా భార్య తను ఉన్న దగ్గర నుంచి నేను హాస్పిటల్కి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. తను తమ్ముడు హాస్పిటలైజ్ అయ్యి కూడా మెడిసిన్ కోసమని, ఫుడ్ కోసమని, దానికోసమని నేను కూడా తిరుగుతూ ఉన్నాను. ఎంత కేర్ఫుల్గా ఉన్నా, గ్లవ్స్ వేసుకున్నా, మాస్క్ పెట్టుకున్న, ఏం పెట్టుకున్నా నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. తర్వాత నేను కూడా మా తమ్ముడు హాస్పిటల్లోనే ఉన్నాడు, నేను హాస్పిటలైజ్ అయ్యాను. నేను పెట్టడం ఐసీయూలో పెట్టాను, ఎందుకంటే షార్ట్ బ్రెత్, అసలు ఆక్సిజన్ అందట్లేదు, ఊపిరి అందట్లేదు. తీసుకెళ్ళాను మన డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనైతే తన సొంత బ్రదర్కి, తన సొంత తమ్ముడికో అన్నకో చేసిన కన్నా ఆయన నాకు మా తమ్ముడికి ఎంతో సర్వీస్ చేశారండి. బీయింగ్ ఏ సర్జన్, ఒక సర్జన్ అయి ఉండి ఆయన అంత శ్రమ పడవసరం లేదు. బట్ స్టిల్ దేవుడి ప్రేమ ఆయనలో ఉండబట్టి అది ఎంతగానో మా పట్ల ప్రేమ చూపించి తన సర్వీస్ మాకు అందించారు. మీలా కోలుకోవడానికి ఆయన చాలా కృషి చేశారు. సో నేను హాస్పిటలైజ్ అయ్యాను. ద డే 1 ICUలో ఉన్నాను. దాదాపు 23 రోజులు ICUలో ఉన్నానండి. వెళ్ళిన తర్వాతే నా జాయిన్ అవ్వగానే నాకు ఎదురైన ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ ఒక్కరోజే నా కళ్ళ ముందే ఇద్దరు చనిపోయారు. అలా వరుసగా 4 రోజులు, రోజుకి ఒకళ్ళు ఇద్దరు, ఒకళ్ళు ఇద్దరు, ఇంకా ఒకళ్ళిద్దరు కోసం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదండి. చాలా బాధ అనిపించింది. వాళ్ళకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళ బాడీలను కలెక్ట్ చేసుకెళ్ళి వాళ్ళని చేశారంట, తర్వాత తెలిసింది. సో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ICUలో ఉన్నాను. నా కండిషన్ ఏంటో నాకు తెలియదు. బయట డాక్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారో నాకు తెలియదు. నా వరకైతే మాత్రం వచ్చి మీరు బాగానే ఉన్నారు, మీరు కోలుకుంటారు ఇదే చెప్పేవారు. బట్ నాకైతే ఏం తెలిసేది కాదు. ఆక్సిజన్ ఫుల్ ఫ్లోలో ఉండేది, 15-16లో ఉండేది. ఒక్క సెకండ్ అంటే ఆక్సిజన్ వాటర్ మార్చేది ఉంటుందండి, ఆ డిస్టిల్ వాటర్ మార్చే టైం జస్ట్ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్. ఆ టైం కూడా నేను బేర్ చేయలేకపోయేవాడిని. భయంకరమైన ఆయాసం. అప్పటికే నా లంగ్స్ బాగా దెబ్బతిన్నాయంటారు. ఇవన్నీ నాకు తర్వాత తెలిసినవి. సరే ICUలో ఉంటూ ఉన్నాను అట్లా. ఈ నా కళ్ళ ముందు చాలామంది చనిపోయేసరికి నాకు అసలు తిండి సహించేది కాదు. మానసికంగా చాలా ఇదైపోయాను, వీక్ అయిపోతున్నాను. తిండి కూడా సరిగ్గా తినలేని పరిస్థితి ఉండేదన్నమాట. ఎందుకంటే ఒకరోజైతే నా కుడి చేతి పక్కన ఒక డెడ్ బాడీ,
ఆమె 5 రోజులుగా అరుస్తూ అరుస్తూ చనిపోయింది. అరుపులు ఎలాంటివంటే భయంకరమైన అరుపులు. ఆవిడని ఇంకా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వక ఆవిడ కాళ్ళు చేతులు కూడా కట్టేశారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో రెండు బాడీలు మధ్యలో పెట్టుకుని ఒక రోజు నేను లంచ్ చేయాల్సి వచ్చింది. నా రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇదంతా వాళ్ళకి రెగ్యులర్ పిక్చర్. బట్ నా వర్క్ అయితే నాకు 5 రోజులు ఎలా గడిచిందో నాకే తెలియదు. తర్వాత ఒకరోజు నాకు గుర్తున్న మటుకు చెప్తానండి, చాలా ఉన్నాయి, నాకు గుర్తున్న మటుకు చెప్తాను. ఒకరోజు నా చేతికి మానిటర్ ఉంది, బీపీ మానిటర్, పల్స్ మానిటర్, ఒక చేతికి సెలైన్ ఉంది. నాకు యూరిన్ వస్తుంది. యూరిన్ వస్తే అక్కడ సిస్టర్ని పిలిచి, సిస్టర్ యూరిన్కి వెళ్ళాలంటే వాళ్ళు ఇవన్నీ తీసి నాకు యూరిన్ కంటైనర్ ఇచ్చి నా చుట్టూ కర్టెన్స్ క్లోజ్ చేశారు. కర్టెన్స్ క్లోజ్ చేశాక యూరిన్ పోసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడు ఊడిపోయింది, ఆక్సిజన్ పైప్ ఊడిపోయిందండి. ఆక్సిజన్ పైప్ ఊడిపోయింది. నాకు ఇంకేం తెలియట్లే, నేను అరుస్తున్నాను కానీ నా మాట గొంతులోంచి బయటకు రావట్లేదు. ఎవరిని పిలుస్తున్నానో, సిస్టర్ అంటున్నానో, నర్స్ అంటున్నానో, డాక్టర్ అంటున్నానో, ఐమ్ కాలింగ్ ఎవ్రీబడి, బట్ నా వాయిస్ బయటికి రావట్లేదు. ఈలోపు దేవుడు ఇద్దరు దేవదూతలను పంపించాడండి. దేవదూతలు అంటే వాళ్ళు మనుషులే, కానీ ఆ టైంకి వచ్చారు కాబట్టి వాళ్ళు దేవదూతలే నాకు. డాక్టర్ ప్రదీప్ గారు, ఇంకొకటి మన పాస్టర్ గారు. ప్రదీప్ గారిని అయితే నేను గుర్తుపడతాను, ఎందుకంటే ఆయన రోజు చూస్తున్నారు. మన పాస్టర్ గారు పీపీ కిట్లో ఉన్నారు. అప్పటికే ఆయన వచ్చారు. నాకు ఆక్సిజన్ అందక నేను బెడ్ నుంచి లేచి పడతా ఉన్నాను. ఆయన చూసి నర్సెస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టకటకా 2-3 ఇంజెక్షన్స్ చేయిస్తే అప్పుడు నాకు కొంచెం ఆయుసం తగ్గింది. ఒక ఇదంతా ప్రాసెస్ అంతా ఒక 20 మినిట్స్ నేను ఇలా ఎగురుతూనే ఉన్నానండి, మంచి మంచి ఆయుసంతో భయంకరంగా. సో ఈలోపు మన పాస్టర్ గారు వచ్చారు. నేను ఆయన గుర్తుపట్టలేకపోతున్నా. పీపీ కిట్లో ఉన్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, టాప్ టు బాటమ్ కవరేజ్లో ఉన్నారు. తర్వాత నా దగ్గరకు వచ్చి, నాని 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 ఏమైంది, ఏం కంగారు పడకంటే అప్పుడు వాయిస్ గుర్తుపట్టి, అప్పుడు నా కోసం ఒక 1/2 అవర్ ఉండి ఆయన ప్రేయర్ చేసి వెళ్ళిన తర్వాత నేను కొంచెం రిలీఫ్ అయ్యాను అన్నమాట. అదొకటి. ఇట్లా చాలాసార్లు ఎవరో ఒకళ్ళు వచ్చేవారండి. చాలాసార్లు ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి దేవుడు వారి ద్వారా నన్ను లేవనెత్తేవాడు. ఇంత చేస్తున్నా కూడా నా ఆక్సిజన్ పెట్టారు, ఫుల్ ఫ్లోలో ఉంది, సాచురేషన్స్ ఏమో అప్ అవ్వట్లేదు, 80స్లోను బిలో 90స్లోను ఉంటున్నాయి. ఇలా కాదమ్మా, నువ్వు వెంటిలేటర్ మాస్క్ పెట్టుకోవాలని చెప్పారు డాక్టర్స్. నేనేమో అది పెట్టుకుంటే ఫుల్ హెయిర్ టైట్ ఉంటుంది, మాస్క్ ఫుల్ ఈ నెక్ ఈ ఫోర్ హెడ్ నెక్ ఫుల్ నొక్కేస్తూ ఉంటుంది, తల అటు ఇటు కూడా కదపలేము, అంటే నా ఎక్స్పీరియన్స్. అయితే అది పెట్టుకోవాలంటే నేను పెట్టుకోను, నన్ను వార్డులోకి మార్చేయండి అంటే నా లంగ్స్ అప్పటికే మొత్తానికి 90% ఎగిరిపోయింది అనే విషయం నాకు తెలియదు. లంగ్ టిష్యూ లేదండి, 90% లంగ్ టిష్యూ లేదు. ఆ విషయం నాకు తెలియక నేను ఐసీలో ఉన్ను, నన్ను వార్డులోకి తీసుకెళ్ళిపోండి, 4 రోజులు ఉండి ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నా నేను. సరే, ఆ వెంటిలేటర్ మాస్క్ ఎట్టకాలకి నన్ను ఒప్పించి అది పెట్టుకోమన్నారు. అది పెట్టుకున్నాక కానీ నాకు అర్థం కాలేదండి. అది పెట్టుకున్నాక నాకు అర్థమైంది, ఇది పెట్టుకుంటే తప్ప నేను బతకను, లేకపోతే అంతే సంగతులని. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఈ జీవితం ఉంచితే ఉంచుతాడు, తీసేసుకుంటే తీసేసుకుంటాడు, అంతా ఆయన చిత్తమే. ఈలోపు నేను చేయాల్సింది ఏంటని ఆలోచించుకున్నాను. ఇంకా అప్పుడు ఆ మాస్క్ ఉన్నంతసేపు నేను ఒకటే ప్రేయర్ అండి, ఫస్ట్ ఐ స్టార్టెడ్ కన్ఫెసింగ్, నేనేమైతే తప్పులు చేశానో, నేనేమైతే పాపాలు చేశానో అవన్నీ కన్ఫెస్ చేసుకోవడం మొదలుపెట్టాను. దాదాపు 10 రోజులు 12 రోజులు పెట్టుకున్నాను మాస్క్, గుర్తులేదండి. అన్నీ నేనేం తప్పులు చేసుకున్నానో, ఏమి పాపాలు చేసున్నానో, తెలిసి చేసినవో తెలియక చేసినవో అన్నీ కన్ఫెస్ చేసుకున్నానండి. కన్ఫెస్ చేసుకుంటా ఉన్నాను, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నా కోసం ప్రేయర్ చేసిన వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నాను. ఏదైనా నీ చిత్తమే ప్రభా, ఉంచితే ఉంచు, తీస్తే తీసేయి, తీసేస్తే ఫ్యామిలీకి ఆదరణ ఇవ్వు, ఉంచితే నన్ను ఎలా వాడుకుంటావో నీ ఇష్టం, ఏదైనా నీ ఇష్టం అనుకున్నాను. దేవుడు కృప చూపించి 10 రోజుల తర్వాత సాచురేషన్స్ కొంచెం బాగానే ఉన్నాయని చెప్పి స్టెప్ బై స్టెప్ నాకు ఆ మాస్క్ తీసేసి మళ్ళీ నార్మల్ ఆక్సిజన్ మాస్క్ పెట్టారండి. నార్మల్ మాస్క్ పెట్టిన తర్వాత కూడా డాక్టర్స్ ఏమి, దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అట్ ఆల్, పర్లేదు వీడు కోలుకొని ఇంటికి వెళ్తాడు, వాళ్ళు ఎప్పుడు మీ అబ్బాయి 2 రోజులు వచ్చేస్తాడు, 3 రోజులు వస్తాయని చెప్పలా, 2 రోజులు చూద్దాం, 3 రోజులు చూద్దాం, ఈరోజు చూద్దాం అంతే, బికాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్, టోటల్ లంగ్స్ వర్ డ్యామేజ్డ్. సో
అలా అయిన తర్వాత అట్లనే ఐసీయూలో ఉన్నానండి 22-23 డేస్. తర్వాత వార్డులోకి షిఫ్ట్ చేశారు, గాడ్స్ గ్రేస్. వార్డులోకి షిఫ్ట్ అయిన తర్వాత నా భార్య వచ్చి, ఇంకా కిషోర్ వచ్చి నాకు ఫుడ్ తినిపించరు, కొంచెం కోలుకుంటూ మొదలుపెట్టారు. కొంచెం నేను డిశ్చార్జ్ అయినప్పుడు అండి, ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయితే ఎవరైనా మామూలుగా డిశ్చార్జ్ అవుతారు, హిందువులు అయితే హాస్పిటల్ బయట కొబ్బరికాయ కొట్టి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ నేను డిశ్చార్జ్ అవడం సిటీ సెంటర్కి వెళ్ళాను, స్కానింగ్ సెంటర్కి తీసుకెళ్లారు. ఎందుకంటే నేను డిశ్చార్జ్ అయ్యే టైం కూడా నా సిటీ స్కోర్ 21/25 అండి. తర్వాత తెలుసుకున్నాను అంటే లంగ్స్ ఏమాత్రం మెరుగుపడలా, ఏదో పేరుగా ఉన్నాయంటే ఉన్నాయి, ఇంకా ఆక్సిజన్ మీదే ఉండాలి, ఎంతకాలం ఉంటావో తెలియదు. సో హాస్పిటల్లో ఉన్న కూడా వేరే పేషెంట్ల ద్వారా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని నన్ను డిశ్చార్జ్ చేయించారు. పర్లేదు, దేవుడే చూసుకుంటాడని. నన్ను డిశ్చార్జ్ చేసినప్పుడు అండి ఒక అద్భుతం, అద్భుతం అనాలో ఏమనాలో తెలియదు. ఏ డాక్టర్ గారు కూడా మీరు డిశ్చార్జ్ అయ్యాక మీకు కూడా వస్తారండి, కానీ డాక్టర్ ప్రదీప్ గారు నా కూడా స్కానింగ్ సెంటర్కి వచ్చి, స్కానింగ్ రూమ్లోకి వచ్చి ఆయన దగ్గర ఉండి స్కానింగ్ చేయించి మళ్ళీ హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటి వరకు నన్ను ఊరేగింపుగా, అంటే మన పాస్టర్ గారు పైన లౌడ్ స్పీకర్లో విజయరాజుని స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు, దేవుడు నమ్ముకోండి అని చెప్తాయి. ఆయన కారు డ్రైవ్ చేశారండి, డాక్టర్ గారు అయ్యుండి. తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్కడ వీధుల్లో అందరూ దాదాపు దగ్గర దగ్గర 100-200 మంది ఉండొచ్చు, అక్కడ కూడా ఒక ఆరాధన చేసి ఒక గంట సేపు మన పాస్టర్ గారు నన్ను పైకి తీసుకెళ్లారనమాట. అప్పుడు కూడా నేను నడవలేని పరిస్థితి, ఇప్పుడు నడవలేకపోతున్నాను, ఫార్ బెటర్ ఇప్పుడు. అప్పుడైతే అసలు అడుగు తీసి అడుగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో డిశ్చార్జ్ అయ్యి నేను ఇంటికి వచ్చాను 20th June. తర్వాత నేను ఐసీయూలో ఉన్నప్పుడే నాకు ఈ రైట్ నోస్, ఈ రైట్ సైడ్ ఈ బొగ్గ భాగం కొంచెం తిమ్మిరిగా ఉండేయన్నమాట, నమ్నెస్. తర్వాత రైట్ అయ్యి వచ్చి బాగా పెద్దగా అయిపోయిందండి, చాలా పెద్దగా అయిపోయింది. డాక్టర్స్ని చెప్పాం కానీ వాళ్ళు కూడా ఎందుకనో దగ్గర ఉండి ఐడెంటిఫైడ్, వాళ్ళు కూడా గుర్తించలేకపోయారు ఏంటనేది. డౌట్ రాలేదు ఎందుకంటే హాస్పిటల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు ఏం లేవు, అప్పటికి కోవిడ్ పేషెంట్స్ ఎవరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు ఏమీ లేదు. సో మేబీ ఆ రీజన్తో వాళ్ళు గుర్తించలేదు. కానీ ఇంటికి వచ్చాక కూడా నాకు అట్లాగే ఉంటే వాళ్ళ ఆంటీ గారు హైదరాబాద్లో ఒక డాక్టర్ గారికి వీడియో కాల్ చేయించి ఆయన అడిగితే, ఆయన ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్లాక్ ఫంగస్ కావచ్చు, మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి అన్నారు. సో విత్ ఇన్ ఆయన చెప్పారు. తర్వాత ఆయన తర్వాత ఇంకో డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం జరిగిందండి. ఆయన్ని కూడా అడిగిన తర్వాత ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాము. హైదరాబాద్ వెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యామండి. అక్కడ నా నోస్కి ఆపరేషన్ చేసి ముక్కు లోపల ఫంగస్ అంతా క్లీన్ చేశారు. అక్కడ ఒక 12 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. ఇంకొక 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. ఇంకొక 4 రోజులు అవుట్ పేషెంట్ కింద వెళ్ళాము ట్రీట్మెంట్ కోసం. ఆ తర్వాత ఎవ్రీ వీక్ హాస్పిటల్కి వెళ్ళి నోస్ క్లీన్ చేయించుకోవడం, ఇంటికి రావడం. అది చాలా భయంకరమైన ప్రాసెస్ అండి. నోస్ సర్జరీ, ముక్కు సర్జరీ అంటే అసలు చిన్న మాటలు కాదు, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా సరే. సో చాలా బాధలు పడ్డాను అక్కడ కూడా. ఒకరోజు సాతాను ఎలా మనల్ని అటాక్ చేస్తాడో ప్రతి చిన్న విషయం అనేది చెప్తాను. నాకు ఒక సెలైన్ యాంఫటైజిన్ ఇంజెక్షన్ ఇస్తారండి, యాంటీఫంగల్. అది ఇంజెక్షన్ సెలైన్లో పెట్టి ఒక 4 అవర్స్ ఎక్కించాలి అది బాడీలోకి. సో డైలీ హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుండి డైలీ 14 డేస్ తీసుకోవాలి డోస్ అది. సెలైన్ 4 రోజులు ఎక్కించిన తర్వాత 5th డేనేమో నర్సింగ్ మిస్టేక్ అంటే ఆ నర్సెస్ ఒక డోస్ బదులు ఇంకొక డోస్ ఎక్కించేశారు, ఇంకొక ఇంజెక్షన్ ఎక్కించేశారు. సో అది ఇలా ఎక్కించి నైట్ 11:30 సమయం అండి అది, అది ఇలా సెలైన్ ఎక్కుతుంది ఒక 2 మినిట్స్లో ఇంకా ప్రాణం పోయేంత ఆయాసం. ఇలా బెడ్ నుంచి లేచి పడిపోతుందండి, అసలు నాకు కళ్ళు కనిపించట్లేదు, భయంకరమైన ఆయాసం, గుండె నొప్పి అంత. ఇంకా అప్పుడు మళ్ళీ అప్పటి వరకు అనుకోలేదు కానీ అప్పుడు అనుకున్నాను దేవుడు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇంక నేను అందరికీ టాటా చెప్పాల్సిన సమయం వచ్చిందని అప్పుడు అనుకున్నాను. కానీ ఆంటీ గారు అక్కడ ఉన్నారు, వెంటనే నర్సులు అందరిని పిలిచి కేకలేసి మళ్ళీ నన్ను ఐసీయూ షిఫ్ట్ చేసి ఐసీయూలో మళ్ళీ ఒక రోజు నుంచి మళ్ళీ అబ్జర్వేషన్ నుంచి మళ్ళీ నార్మల్ వాడికి షిఫ్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నా చిన్నతనం నుంచి నాకు నెలల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఆంటీ గారే నన్ను పెంచింది ఆవిడే, చదివించింది ఆవిడే, నన్ను పెళ్లి చేసింది ఆవిడే.
నాకు ఈ వయసులో ఎంత చేసినా కూడా ఆవిడ లేకపోతే నేను లేనండి. ఇంకా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఇంట్లో వాళ్ళు నేను పోగొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా పాస్టర్ గారు అయితే ప్రాణం అలసిపోయినంతగా ప్రార్థన, ప్రాణం అలసిపోయినంతగా ప్రార్థన చేసి, అసలు నేను హాస్పిటల్లో ఉన్న ప్రతిరోజు నాకు వాక్యూమ్ పెట్టి, మెసేజ్ పెట్టి, ఆదరణగా మాటలు చెప్పి, అసలు అంత శ్రమ ఏ ఫ్యామిలీ కూడా పడదండి. ఎంత చుట్టాలు అవ్వచ్చు, రక్త సంబంధం అవ్వచ్చు, పెంచిన ప్రేమ ఉండొచ్చు, పాసం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఒక మనిషి కోసం అంత శ్రమ పడిన కుటుంబం నేను ఎక్కడ చూడలేదండి. అసలు మా చిన్నత్త గారు కావచ్చు, విక్టర్ జకరియా గారు కావచ్చు, ఎవరు అందరూ కూడా నా కోసం అలా గోడలా నిలబడి చాలా చాలా కష్టపడ్డారండి. దేవుడు అద్భుతమైన కృపను బట్టి, నేను అన్ని విషయాలు మీతో పంచుకోలేకపోతున్న సమయభావం బట్టి ఇంకా చాలా చాలా ఉన్నాయి. దేవుడు ప్రతి విధంగానూ నన్ను లేవనెత్తాడండి. నాకు అసలు లంగ్స్ టిష్యూలు లేవు, లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారండి ఒక డాక్టర్. లంగ్సే మార్చేయాలి, నీకు లంగ్స్ లేవు, అసలు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు ఒక డాక్టర్. ఎప్పుడైనా నేను కనపడితే చెప్పాలనుకుంటున్నాను, డాక్టర్ గారు దేవుడు నాకు కొత్త లంగ్స్ ఇచ్చాడు. మీరు కావాలంటే మళ్ళీ పరీక్షించుకోండి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు ఒక ముద్ద తినాలన్నా, ఒక వాటర్ తాగాలన్నా, అది తీసి ఆ ముద్ద తినేంతలో, ఆ వాటర్ తాగేంతలో కూడా నేను అంత ఉండలేకపోయాను. అంత ఆక్సిజన్ డెఫిషియన్సీలో ఉండి, అంత భయంకరమైన పరిస్థితులు అండి. అసలు అంత ఎన్ని మందులు వాడినా దేవుడు నాకు తట్టుకునే శక్తి ఇచ్చాడు. నా వెనకాల వీళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతోటి, దేవుడిచ్చిన శక్తితోటి, ఇంకా చెప్పాలంటే మీ అందరి ప్రార్థనలతోటి, చాలామంది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు అందరూ నా కోసం ప్రార్థన చేశారండి. కొన్ని వందల వేల మంది మన ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ప్రేయర్ గ్రూప్స్లో పెట్టి ప్రేయర్స్ చేసి, అసలు ఎంత ప్రేయర్ సపోర్ట్ నాకు లభించిందంటే ఐ వాజ్ సో లక్కీ టు హ్యావ్ యు ఆల్ గైస్. మీరందరూ నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. ఈ ప్రాసెస్లో ఒక నెల 15 రోజులు నేను, May 17 జాయిన్ అయ్యానండి, June 20 డిశ్చార్జ్ అయ్యాను ఇక్కడ రాజమండ్రి హాస్పిటల్లో. ఈ నెల రోజులు ఆంటీ గారు, మన పాస్టర్ గారు, అంకుల్ గారు, మా చిన్నత్త గారు, జాన్సీ గారు, వీళ్ళ పడ్డ శ్రమ అంత ఇంత కాదండి. కఠిన ఉపవాస ప్రార్థనలు, కఠిన ప్రార్థనలు చేసుకుంటూనే డాక్టర్స్ అందరికీ ఫోన్ చేయటం, హాస్పిటల్లో ఉన్నవాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉంది, గంట గంటకి సాచురేషన్ ఎంత, పల్స్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, అన్నీ కనుక్కోవడం. ఇది కాక మళ్ళీ నాకు ప్రత్యేకంగా వంటలు చేయించి పంపించేవారండి ఆంటీ గారే. వంటలు అంటే నేను తినేవి, నేను తినగలిగేవి, పేషెంట్కి డైట్ అవన్నీ. అసలు రోజు ఇంకా పార్షి గారు అయితే చిన్న పాత మన క్లోయి పాపను కూడా పట్టించుకోకుండా ప్రేయర్ రూమ్లోనే గడుపుతా. ఆ ప్రేయర్ రూమ్లోనే పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ప్రేయర్ రూమ్లోనే, ప్రేయర్ రూమ్లోంచి ఫోన్లు, ప్రేయర్ రూమ్లోంచి అందరికీ ఫోన్లు చేసి మెసేజ్ చేసి. చాలామంది డాక్టర్స్ అండి, మన చర్చి నుంచి వెళ్ళిన డాక్టర్స్, ఇంకా వేరు బయట ఉన్న డాక్టర్స్, వాళ్ళ పేర్లు లిస్టు చెప్తానండి. ముందుగా అందరికన్నా ముందు నా సాక్ష్యానికి ప్రథమ సాక్షి ఎవరు ఉన్నారంటే డాక్టర్ ప్రదీప్ గారు. ఆయనకి మేము ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. సార్ ఇక్కడే ఉన్నారు, ఆయనకి ఎంత చేసినా, ఎందుకంటే ఒక సొంత బ్రదర్ కన్నా, ఇది కేవలం క్రీస్తు ప్రేమ తప్ప మనుషులు చూపించిన ప్రేమ కాదు. అందరూ అనుకుంటారు, అసలు యాక్చువల్గా నా సాక్ష్యం ఆయన చెప్తే బాగుంటుంది అనుకున్నాను నేను, కానీ సార్ ఈరోజు ఉంటారని తెలీదు. ఈ తర్వాత నాకు ఇలా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయానని తెలియగానే మా షైనీ అండి హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో సహా వచ్చేసింది. తన జాబ్ రిస్క్లో పెట్టి మరీ వచ్చేసింది. 4 రోజులు ఇక్కడే ఉండి నా కోసం ప్రార్థనలు, రకరకాల డాక్టర్స్తో, రకరకాల మందితో మాట్లాడి కన్సల్టేషన్ తీసుకుని ఏది బెస్ట్, ఏ మెడిసిన్ బెస్ట్, ఏ టైంకి ఏది వేయాలి, ఏది వాడితే ఏ రియాక్షన్ వస్తుంది, ఇవన్నీ అండి ఆంటీ గారు, మా డాక్టర్ షైనీ గారు, మన పాస్టర్ గారు, ప్రదీప్ గారు, వీళ్ళు కోర్ టీం అన్నమాట, వీళ్ళు 4 కోర్ టీం. వీళ్ళు రోజుకి 200-300 కాల్స్ మాట్లాడినా కూడా సార్ కలిపి వచ్చేది కాదు. ఆయన 200-300 కాల్స్ చేసినా ఆయన అలసిపోయేవాడు కాదు.
ఆంటే ఏదో ఒక 500 కాల్స్ మాట్లాడిన ఆవిడ అలసిపోయేది కాదు. ఇదంతా కేవలం క్రీస్తు ప్రేమ తప్ప ఇంకేమి కాదండి. దేవుడిచ్చిన ప్రేమను బట్టి నేను వారికి ఎంతో రుణపడి ఉన్నాను. కుటుంబం అంతటికి చెప్పుకోవడానికి తప్ప అసలు నేను ఏమీ ఏమంటారు ఎంతకుమించి నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి ఈ మన డాక్టర్ ప్రదీప్ గారికి ఎంత చెప్పినా తక్కువేనండి. సార్ అసలు డైలీ నన్ను ఎలా మానిటర్ చేసేవారంటే వచ్చి నా దగ్గర అలాగ 20 మినిట్స్ అలా నిలబడిపోయి నా మానిటర్స్ నా అవన్నీ వైటల్స్ అన్నీ చెక్ చేస్తా ఎలా ఉన్నాడు ఏంటని మళ్ళీ అన్నీ ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారండి. ఇంకా మనం చర్చించిన డాక్టర్స్ డాక్టర్ ప్రేమ్ కేరళలో ఉంటాడు ఆయన నా రిపోర్ట్స్ అన్నీ ఎప్పటికప్పుడు పంపిస్తే మళ్ళీ ఆయన సీనియర్ పల్మనాలజిస్ట్కి చూపించి కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ అన్నీ మన పార్ష గారు ఆంటీ గారు ఫోన్ చేసి కన్సల్టేషన్ తీసుకొని తర్వాత డాక్టర్ అన్వేష్ ఆయన మహారాష్ట్రలో ఉంటాడు ఆయన అయితే ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డాడంటే మా తమ్ముడికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ కావాలంటే అప్పటికి డాక్టర్ అన్వేష్ కోవిడ్ వచ్చి రికవర్ అయ్యి 14 డేస్ అయ్యింది కావాలని ఫోన్ చేస్తే అక్కడి నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాగ్పూర్ వెళ్ళి మొత్తం ఇంజెక్షన్స్ అన్నీ ఎన్ని దొరికితే అన్ని కొనుక్కొని మళ్ళీ తన కారు తన డ్రైవర్నిచ్చి హైదరాబాద్ పంపించాడండి. హైదరాబాద్ నుంచి మళ్ళీ మా షైనీ అండ్ ఫ్యామిలీ ఆ ఇంజెక్షన్ తీసుకుని రాజమండ్రి వచ్చారు. అసలు వీళ్ళందరూ ఎందుకు ఇంత చేస్తున్నారని నాకు అనిపించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా చాలా ఏమంటారు చెప్పలేనంత ఆనందం ఆశ్చర్యం అన్నీ కూడా. తర్వాత డాక్టర్ ఏంజల్ విజయవాడలో ఉన్నారు, డాక్టర్ బెన్నీ డాక్టర్ ఏంజల్, డాక్టర్ సుశాంత్ ఫ్రమ్ వైజాగ్, డాక్టర్ బ్రౌన్ ప్రసాద్ ఆయన యుఎస్ నుంచి ఉంటారండి, డాక్టర్ అవినాష్ గారండి ఈయన కిమ్స్ హాస్పిటల్ పల్మనాలజిస్టు, డాక్టర్ అశ్విని కుమార్ ఆయన ముక్కి సర్జరీ చేసి నా ముక్కుతో ఆడుకున్న ఆయన ఇప్పటికీ ఆడుకుంటూ ఉంటాడు 10 రోజులకోసారి. చాలా డాక్టర్ రాజేశ్వరరావు గారు డాక్టర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. పర్సనల్గా ఎప్పుడన్నా కలిసినప్పుడు వెళ్ళి చెప్తాను. వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి. ఇంకా హైదరాబాద్లో మా డాక్టర్ షైని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ విక్రమ్ అనే అబ్బాయి, అబ్బాయి కాదు అసలు ఏ సంబంధం లేదు, అసలు నేను ఎవరో అబ్బాయికి సరిగ్గా తెలియని కూడా తెలియదు, కానీ నా మాతో పాటు రోజు మేము హాస్పిటల్లో ఉన్న రోజులు మాతో పాటు ఉండి తన కారు ఇచ్చి ఏం కావాలంటే అవి తెచ్చి ఇంట్లో ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ తెచ్చి ట్యాబ్లెట్స్ కావాలంటే ట్యాబ్లెట్స్ తెచ్చి చాలా హెల్ప్ చేశాడండి. అబ్బాయి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతేకాకుండా మా తమ్ముడు ఆయన సాక్ష్యం ఆయన చెప్తారు, నాకన్నా ముందు ఆయన డిశ్చార్జ్ అయిపోయారు. మీ ఇద్దరు సేమ్ టైం హాస్పిటల్లో ఉన్న తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిపోయారు. వచ్చాక కూడా వారు కూడా తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా సంఘంతో తను అందరూ ప్రార్థన చేశారు. చాలామంది అండి చాలామంది ప్రార్థన చేశారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. కానీ నా కోర్ టీం మాత్రం డాక్టర్ ప్రదీప్ గారు, తల్లిగారు, పాస్టర్ గారు, డాక్టర్ షైనీ గారు, విక్టర్ జకరియా గారు, జాన్సీ గారు, దయచేసి నేను ఎవరి పేరైనా చెప్పకపోయినా మర్చిపోయినా క్షమించండి. చాలామంది ప్రార్థన చేశారు, ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది సంఘ సభ్యులు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది శ్రేయోభిలాషులు, మిత్రులు, వారందరికీ నా కృతజ్ఞతలు అండి. నేను ఇంకా దాదాపు ఒక 2-3 గంటలు చెప్దాం అనుకున్నాను కానీ నన్ను సేపు నిలబడలేను ప్రస్తుతానికి. సో నా సాక్ష్యం ద్వారా కనీసం ఒక్కరి హృదయాన్ని తాకినా నాకు అదే సంతోషం. దేవుడు వారిని రక్షిస్తే చాలు, దేవుడు చేసిందేనండి ఇదంతా. దేవుడు శ్రమిస్తాడు, ఆ శ్రమలోంచి నడిచే దారి కూడా చూపిస్తాడు. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. మనం ఏదన్నా ఒక పజిల్ కానీ లేకపోతే ఏదన్నా కంప్లీట్ చేస్తున్నప్పుడు కింద కొన్ని క్లూస్ ఇస్తారు, ఈ క్లూస్ ఉపయోగించుకుని మీరు ఈ పజిల్ కంప్లీట్ చేయండి లేకపోతే మీరు ఈ సమస్యని సాధించండి అని మ్యాథ్స్లో కానీ. అలాగే దేవుడు మనకి ఎంత శ్రమ ఇచ్చినా ఆ శ్రమలోంచి దాటి వెళ్ళే మార్గం కూడా మనకి చూపిస్తాడు. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నానండి, ప్రత్యేకమైన వందనాలు. మన పాస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీకు ఎవరికైనా తెలుసులేదు, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా. నాకు సంఘం అంతటికి కల్వరీ గ్లోరీ చర్చ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున అందరికీ వందనాలండి. నా కోసం
ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. బెంగళూరులో ఒక బాబు ఉన్నాడంట, అయాన్ అని. 4 ఇయర్స్ ఇయాన్ అని. ఆ బాబుని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్రమశిక్షణగా పెంచారంటే, ఆ బాబు మన పాస్టర్ గారు మెసేజ్ చూస్తాడు ఎవ్రీ సండే. సండే మెసేజ్ చూసి లాస్ట్లో నా కోసం ప్రేయర్ చేయమన్నప్పుడు తను రోజు ఫ్యామిలీ ప్రేయర్లో చేసి, మమ్మీ విజయరాజు ఎలా ఉన్నాడు అని అడిగేవాడట. ఆ బాబుకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళ పేరెంట్స్తో సహా. థ్యాంక్ యూ ఇయాన్, గాడ్ బ్లెస్ యూ. మరొకసారి సంఘ సభ్యులందరికీ, తల్లిగారికి, మన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. థ్యాంక్ యూ. మరి సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ఆయన సాక్ష్యాన్ని తెలియజేశారు, లేకపోతే చాలా గొప్ప సాక్ష్యం చెప్పాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దీవుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఒకసారి ఈ రెండు గొప్ప అద్భుతమైన సాక్ష్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొడదామని ఆన్మాయం పారుద్దాం. మామూలు విషయాలు కాదు ప్రియులరా, మా కళ్ళారా చూసాము, ఇది దేవుని కార్యం తప్ప మరొకటి కానీ కాదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి కోవిడ్ వస్తే భార్య చనిపోయింది. ఆయన గురించి చెప్తున్నారు, ఆయన రెండు కళ్ళు తీసేశారు తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చి, మరలా వచ్చిందని మరలా సర్జరీ అంటున్నారట. ఇలాగ నా ఎంతోమంది నలిగిపోతూ ఉంటే దేవుడు మాకు విడుదల అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మాకు తట్టుకునే శక్తిని కూడా ఇచ్చాడు ప్రియులరా, లేకపోతే మనుషులు తట్టుకోలేరు ఈ శ్రమల్ని. దాన్ని బట్టి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముగింపు ప్రార్థన దీవుని ఆశీర్వాదం ముగించుకుందాం. తల్లు వంచి కండ్లు మూసుకునండి. ప్రార్థన వీలున్న వారు మోకరించండి, లేనాడు లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన దీవుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రిని బంగారు పాదాలకి స్తోత్రాలు నాయన. మేము నీ మదిలో పుట్టిన ఆలోచనమయ్యా దేవా, మాకు ఈ భూమి మీద ఒక పని ఉంది. ఆ పని కొరకు నువ్వు మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన వరం ఇచ్చావు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దర్శనాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావు. దర్శనము కలిగి నువ్వు ఇచ్చిన కృపా వరముతో తండ్రి ఈ పరుగు పందెములో ఓపుగతో పరుగెత్తుచ్చు, నీ వైపు చూచుచ్చు నాయన, కిరీటమును సంపాదించుకునే ఆత్మీయ స్థితి మాకెల్లరికును దయచేయండి దేవా. ఈ లోకములో మమ్మల్ని ప్రమాదవశాత్తు ప్రయోగముగానో పొరపాటుగానో నువ్వు ఉంచలేదు, కానీ నీ పని కొరకు ఉంచావు. మేము ఇంకా బ్రతుకున్నామంటే నీ కొరకే బ్రతుకున్నాం తండ్రి. మేము నీ కొరకే జీవించున్నట్లు నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభము అని పౌలు అన్నట్లుగా తండ్రి నీ కొరకే జీవించున్నట్లు మా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. మా దర్శనాన్ని చెడగొట్టే అపవాదికి మేము చిక్కక, మా దర్శనాన్ని పాడు చేసే లోక సహవాసములోనికి మేము వెళ్ళక తండ్రి, నీవిచ్చిన దర్శనాన్ని సంపూర్తి చేయుట కొరకు పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడిన వారమై, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన తండ్రి నీ పరిశుద్ధాత్మను మేము పొందుకున్న వారమై, నీ పరిచరును ఈ భూమి మీద బ్రతికినంత కాలము నమ్మకంగా చేస్తూ నీ మేఘమెక్కే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరెవరే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇక్కట్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరెవరు వారి ప్రార్థన అవసరతలను ఈ లైవ్లో చూస్తున్న వారు మాకు తెలియజేస్తూ ఉన్నారు, ఇంకా కోవిడ్తో బాధపడుతూ ఉన్నవారు ఎందరైతే ఉన్నారో వారందరికీ సమర్పణ దేవా. అందరినీ ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తి ఈ సహోదరులు వలె వారిని నీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోనండి. మా కుటుంబంలో, మా జీవితాల్లో చేసిన ఈ అద్భుతము దేవా, ఇటువంటి శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి మా సంఘపక్షాన తండ్రి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఆశ్చర్య అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ, నా జీవితంలో నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ,
దేవా, ఈ సంఘం పట్ల నువ్వు చేసిన గొప్ప మేలులకై, మా కుటుంబం పట్ల నువ్వు చేసిన మేలులకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కానుకలు నీకు సమర్పిస్తూ మీ పరిచర్లో వాడుకొని మనం వేడుకుంటూ విత్తిన ప్రతి హస్తాన్ని నూరంతల ప్రతిఫలం ఇమ్మని కోరుకుంటూ యేసు ప్రభులు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరబడునుగాక. మానిదిన ఆహారం మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనలోనికి తెగకి నుండి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవునావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నకు జయము అపవాదకులకులైన, ప్రవేశరత్నకు జయము అపవాదకులకులైన, ప్రవేశరత్నకు సంపూర్ణ విజయం అపవాదకులకి అంతకాలం నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము సహవాసం మన ఎల్లరికును తోడయుండి. సఫలులమై దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన మేఘమెక్కుట కొరకు ఆయత్తపరుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, దేవునికి స్తోత్రం. రేచల్ గారి యొక్క పెద్దమ్మ గారు మరి ఐసీయూలో ఉన్నారు. వారు అద్భుతమైన రీతిలో స్వస్థతను అందుకుని ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చారు. చప్పట్లు కొడదేమో అని మైం పడదాం. ఆవిడ పేరు కరుణ. ఇప్పుడు మందిరానికి వచ్చారా? నేను ఇంకా ఇంటికి మాత్రమే వచ్చారు అనుకున్నాను. ఒకసారి అందరూ చూడండి, ఐసీయూలో బ్రతకరు అన్న వ్యక్తిని దేవుడు మందిరానికి నడిపించాడు. చప్పట్లు కొడదేమో అని మైం పడదాం. వైజాగ్లో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. హార్ట్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ చేయకపోతే బ్రతకరన్నారు. ఇప్పుడు సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. రెండింటి నుంచి అద్భుతంగా దేవుడు స్వస్థపరిచి మందిరానికి నడిపించినందుకు మరొకసారి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులరా, మరి ఈ సమయంలో ప్రేమ విందు మరి ఏర్పాటు చేయలేకపోయాం. కారణము మీకు తెలియజేసాను. పర్మిషన్ ఇవ్వనందున మీకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. దేవుడు నాకు ఇచ్చిన జీవ కిరీటాన్ని బట్టి నేను కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ మీకు అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేశాం. అలాగనే సింగ్ గారికి మరి వారి ఇంటిలో దేవుడు చేసిన మేలును బట్టి ఆయన కూడా స్నాక్స్ ఇస్తున్నారు. ఆ రెండు స్నాక్స్ కలిపి ఇస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళే వరకు అవి కాస్తాయని అనుకుంటున్నాను. సో కాబట్టి ఆహారాన్ని అల్పాహారాన్ని స్వీకరించి వెళ్ళాలని కోరుతున్నాం. అందరికీ వందనాలు. మరొకసారి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. నమస్కారం.